జాగింగ్ రమ్మంటే రావు స్కిప్పింగ్ చేయమంటే చేయవు మెగా సీరియల్ మాత్రం చూస్తూ కూర్చుంటావ్ పర ఆయాసం ఎందుకు రాదు నా గురించి ఎందుకు ఇంతకీ నువ్వు ఇప్పుడు తినబోతున్నావా లేదా వద్దమ్మా వినిపించుకో నాన్న ఏం తినకుండా వెళ్తే కళ్ళు తిరుగుతాయి కళ్యాణి ఆంటీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తాను వద్దు పదే పదే వెళ్ళి వాళ్ళ ఇంట్లో తినకూడదు వాళ్ళు ఏమని అనుకుంటారు ఆంటీ అలాగే అనుకోర్లే ఓకే వెళ్ళొస్తాను బాయ్ అప్పో శాంతమ్మా ఈ అపార్ట్మెంట్ లో లిఫ్ట్ మ్యాన్ వర్క్ వాచ్ మ్యాన్ వర్క్ వాటర్ మ్యాన్ వర్క్ అన్ని నేనే కదా చూసుకునేది ఇవి సరిపోట్లేదని సెక్రటరీ గారు ఇంటి పనులన్నీ నాకే అడుగుతున్నాడు డోంట్ వరీ ఆనందరావు ఈ బిల్డింగ్ లో అందరికీ కావాల్సిన వడివి నువ్వు ఒక్కడివే త్వరలో నీకు మంచి రోజులు వస్తాయి ఆ రోజు నువ్వు సంతోషంగా ఉంటావు నా స్మైల్ అప్పు రోజు నీతో ఒక 5 నిమిషాలు మాట్లాడితే నా కష్టాలన్నీ మర్చిపోతానమ్మా గుడ్ మార్నింగ్ అప్పు గుడ్ మార్నింగ్ మీరేనా గుర్తుపట్టలేకపోయాను కట్టింగ్ స్టైల్ మార్చేశారు నువ్వేంటప్పు నేను బాత్రూంలోకి వెళ్ళి షేవింగ్ చేసుకుని బయటకు వచ్చానా పదేళ్ళు నాతో కాపురం చేసిన మా ఆవిడే నన్ను గుర్తుపట్టలేక దొంగ దొంగ నరికింది ఏ సార్ ఇది జర్మన్ కటింగా జపాన్ కటింగా అరే నువ్వు మరీ ఆనందరావు నేను బాత్రూంలో బ్లేడ్ పట్టుకుని మేసం ట్రిమ్ చేస్తుంటే చేయి స్లిప్ అయ్యి ఒక పక్క గడ్డం కట్ అయింది ఏమై లిఫ్ట్ మ్యాన్ పేపర్ లో మధ్య పేజీలు మిస్ అయిపోతున్నాయి నువ్వు పేపర్ వేసేవాడిని అడగలేవుతాయి ఆ విషయం వాడిని అడుగుతాం మీరు అంటుంటే నాకు జ్ఞాపకం వచ్చింది నాకు సినిమాలు అంటే చచ్చేంత ఇష్టం మాకు వచ్చే పేపర్ లో సినిమా పేజీ ఉండట్లేదు మిస్ అయిపోతుందా స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం నేను ఈ ఫ్లాట్స్ కి వచ్చాక స్పోర్ట్స్ ఏ మర్చిపోయాను ఎందుకంటే మా ఇంటికి వచ్చే పేపర్ లో స్పోర్ట్స్ పేజీ మాత్రం మిస్ అయిపోతుంది ఈ బిల్డింగ్ సెక్రటరీ లింగరాజు పేపర్ ఎప్పుడు డబ్బులు ఇచ్చుకోండు దీని కారణం వాడే అయ్యి ఉంటాడు ఓహో అంటే ఒక్కొక్క పేపర్ లను ఒక్కొక్క పేజీ దొంగలించేది అతనేనా అంత డౌట్ వద్దు అది వాడి పనే మీ ఇంటి పాల ప్యాకెట్ లో నీళ్లు కలిపేది కూడా వాడే సాయంత్రం వాళ్ళ పట్టు పడతా పట్టుకోండి ఎంతసేపు అయినా పట్టుకోండి వాడు బేదలేరే కదా అలాగే మీ వారికి ఓ మాట వేసేయండి చాచా కమిటీ మీటింగ్ వస్తుంది కదా అప్పుడు అందరిలోనూ వాడిని కడిగేస్తాను దాని అర్థం అది తల దూకోట్లేదు రావే ఏ అప్పు నువ్వు రోజు తల దూకని క్లాస్ కలిసినావా దానికి అసలు మర్యాద ఉందా ఇట్లావే ఇదంతా వాడే నేర్పించుంటాడు ఆంటీ అవునవును రవి ఏడి పడుకొని ఇంకా లేస్తేగా రాత్రంతా ఇంటర్నెట్ చూస్తూ ఉంటాడు సరిగ్గా ఉండవే ఆ ఇంటర్నెట్ లో ఏముంటుందో ఏవో అయ్యో క్లాస్ కి టైం అయిపోతుందో ఆంటీ Oh
లేదమ్మా మెలకుగానే ఉన్నాడు ఒరే లేరా అది కాదు మమ్మీ ఈ మధ్య అన్నయ్య కళ్ళు తెరిచి పడుకుంటున్నాడు ఏంటి చండాలంగా కమాన్ ఏదో గొడుగుతున్నట్టున్నాడు లేదా అంటీ కలగంటున్నాడు ఏయ్ ప్రియా మమ్మల్ని బయటికి పంపించి మళ్ళీ పడుకుందాం అనుకుంటున్నావా లేరా అమ్మా ఏంట్రా ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్ళాలమ్మా ప్యాంట్లన్నీ టైట్ అయిపోయాయి ఇటు చూడు మోకాళ్ళ దాకే వచ్చింది కాలేజీలో అందరూ పిచ్చని చూసినట్టు చూస్తున్నారు భరించలేకపోతున్నాను సరే సాయంత్రం నానొచ్చాక మాట్లాడతానులే రేపటి దాకా కాలేజీకి వెళ్ళలే ఒరే సాయంత్రం నేను మాట్లాడతానన్నాను కదా ఈ ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకోరా వాళ్ళ నాన్న ఆయనకి బట్టలు కొని పెట్టలేదని ఈయన నా కొని రవి మా నాన్నలాంటి కాదా మీ నాన్న ఇదిగో తీసుకో ఈ రోజు నుంచి నువ్వు క్లాస్ కి కొత్త కొత్త బట్టలు వేసుకెళ్తున్నావు మా వాడికి లిఫ్ట్ ఇవ్వు బండి మాత్రం చేతికి ఇవ్వు మాకు వాడికి లైసెన్స్ లేదు రోడ్ సెన్స్ లేదు అంటేనే కానీ మీకు పొద్దు పోదా డాడీ ఏంట్రా ఇది నీ ప్యాంట్ అది నిన్నటిదాకా ఈ రోజు నుంచి నీ ప్యాంట్ నీ కోసం ఆల్టర్ చేయించాను లేరా ఇంటి నిండా పాత సామాన్లు చేర్చి పెట్టావు అట్లీస్ట్ ప్యాంట్ అయినా కొత్తది కొనొచ్చుగా తోరు పోసుకుని వేసుకో ఓకే ఏమండి మీరు చేసేది ఏమైనా న్యాయంగా అవుదా పిల్లాడు కాలేజీకి వెళ్తున్నాడు కదా కొత్త ప్యాంట్ కొనిస్తే మీ సొమ్మే పోద్ది మీకు ఇదొకటే తక్కువ ఏంట్రా ఇంకా రికమెండేషన్ రాలేదనుకున్నాను నువ్వు ఇలా సపోర్ట్ చేసావంటే డైవర్స్ ఇచ్చేయాల్సిందే హలో తెలుసు కదా షాప్ నా పేరు మీద ఉంది మర్చిపోకండి తుప్పట్టిందా లేక పట్టేసిందా తుప్పట్టి పట్టేసింది చుక్కలు కబ్బున్నేసి లాగి అదే వచ్చి వాడు బాధపడుతుంటే వెటకారుగా ఉందా సాయంత్రం క్లాస్ నుంచి వచ్చాక కొనిస్తారా నా మూడో నెంబర్ ఫ్యాంట్ ఉంది కదా దాని జిప్పు బాగుంది అది తీసి దీనికి ఏం చేద్దాం సపోర్ట్ చేస్తాను వల్ల వాడు అలా తయారు మీ అమ్మగారు చాలా మంచివాళ్ళు కాబట్టి నీకు స్కూటీ కొనిచ్చారు మా నాన్నలా కాదే బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకుంటానని మీ నాన్నగారిని బైక్ కొనిమని అడుగు చాలా సార్లు అడిగాను ఇంకోసారి అడిగితే ఉన్న సైకిల్ కూడా లాగేసుకుంటాను అన్నాడు తెలుసా ఏ అప్పు ఎర్లీ మార్నింగ్ సూపర్ కల వచ్చింది ఇక చెప్తే కింద పడిపోతావు అలాంటి కళ మళ్ళీ రాదే అనవసరంగా వచ్చి చెడగొట్టారు అయితే చెప్పక్కర్లేదులే ఒకవేళ చెప్తే నువ్వు కూడా నాతో పాటు కింద పడతావు ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది ఏంటి ఇక మీదట నీ ముందు ఏ విషయం డిస్కస్ చేయకూడదు విషయం అర్థమైంది కదా అయితే నోరు మూసుకొని కూర్చో ఏ అప్పు తెల్లవారుజామున వచ్చే కళలు ఫలిస్తాయంటారు నిజమేనా కళ నిజమవ్వాలంటే కష్టపడాలరా ఏ అప్పు అప్పు బండి అప్పు అప్పు ప్లీజ్ అప్పు నువ్వు వెనకాల కూర్చో నేను నడుపుతాను నీ చేతికి బండి ఇవ్వద్దని అంకుల్ స్ట్రిక్ట్ గా చెప్పేశారు ఏ కాలేజీ ఫస్ట్ డే ప్లీజ్
అమ్మాయి వెనకల కూర్చొని వస్తే అందరూ ఏడిపిస్తారు అప్పు ప్లీజ్ అప్పు నో అప్పు ప్లీజ్ అప్పు 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 ప్లీజ్ అప్పు 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 ప్లీజ్ అప్పు 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 యా థాంక్స్ ఏ ఎందుకు స్కూటీ ఇచ్చావు కదా ఇడియట్ ఇది మన స్కూటీ రా అయితే సారీ ఏ రవి ఐ యామ్ సీరియస్ ఆ ఏంటి నువ్వు బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకొని అమెరికాకు ఆస్ట్రేలియాకు వెళ్ళాలి అది చూసి అంకుల్ ఆంటీ సంతోషపడాలి వాళ్ళ కలని ఎలాగో అలా నిజం చేయరా ఏంటి అంతంత మాట్లాడుతున్నా కితికితలొద్దు చేస్తావా చెయ్యవా చేసేస్తా పోలా ఊరికే చెప్తే సరిపోదు ప్రామిస్ చెయ్యి ఏంటి ఎల్లరి ప్రామిస్ చేయమన్నాను కదా చేస్తావా చెయ్యవా ప్రామిస్ ఓకే రే రవి ఒకటి మాత్రం నిజం రా ఏంటి ఈ ప్యాంట్ సూపర్ రా ఏ అప్పు ఆగలేని పని చెప్తాను ఎంత మాటను ఆగు అప్పు ఏయ్ కొత్త గారు కదా కాస్త మెల్లగా ఇచ్చుగా అందుకే రెండు నెలల నుంచి చెప్తున్నాను డ్రైవర్ ని పెట్టుకోమని ఎందుకని ఆడైతే తలుపు స్మూత్ గా తెరిచి మూస్తాడు నేను చెప్పేది తెరవడం గురించి కాదు మూయటం గురించి మూస్తారా తలుపు నోరు రెండిటిని నీ నోట్లో నోరెట్లా అమ్మా రుచి మీ అమ్మ వాళ్ళకుని చూడు ఎవరైనా చూస్తే పని మనిషి అనుకో ఏంటి తండ్రి కూతుళ్ళు ఇద్దరు కలిసి ఏదో జోక్ లేసుకుంటూ నవ్వుకుంటున్నారు అవును మనకి ఫ్లాట్ అవసరం అంటారా ఏదైనా పూర్తిగా చూసి చెప్పాలి ఏ వాడు ప్యాంట్ చూడు ఎలా ఉందో ఏ రవి రా వచ్చి కూర్చో వాడు ప్యాంట్ చూడరా ఎగ్జిబిషన్ లో పెట్టాలరా వెళ్ళమని చెప్తున్నాను అబ్బు అబ్బు ఆగలే ఆగు ఏరా అక్కడే నేను స్కూటీలో కూర్చోమని చెప్పాను కదా అక్కడ అందరూ ఉన్నారే అందుకే భయమే చెక్కలేదు ఇందులో భయపడడానికి ఏముంది నువ్వు మగాడి అయితే అప్పుడు తెలిసేది ఓ నువ్వు మగాడి ఎప్పుడయ్యావురా చెప్పలేదు ఆ ఇప్పుడు అయ్యలే ఏ అప్పు నువ్వు ఇలా మాట్లాడేవంటే నడుచుకుంటూ వెళ్ళిపోతా సరే 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 ఓవర్ గా ఫీల్ అవ్వకు అవును లంచ్ టైం లో నువ్వు ఎక్కడికి వెళ్ళావు సారీ నువ్వు వెయిట్ చేసావా నువ్వు మధ్యాహ్నం లంచ్ చేయలేదా సారీ నా కోసం పస్తున్నావు కదా అందుకని రవి ఫస్ట్ టైం నీకు ట్రీట్ ఇస్తున్నాడు ఓకేనా రవి ఎప్పుడు చూసావే నేను కూడా చెడిపోయాను రా ఆ అమ్మాయితో పాటు ఆ అబ్బాయి ఉన్నాడు రా ఎంతమంది ఉంటే నాకేంటి నేనేం ఫీల్ అవ్వట్లేదు ఐఎమ్ నాట్ జెలస్ ఆర్డర్ ప్లీజ్ సార్ ఏ అప్పు ఆర్డర్ చెప్పే ట్రీట్ ఈస్ యోర్స్ అండ్ ది చాయిస్ ఇస్ యోర్స్ ఏ చెప్పవే రవి అంటే బిల్లు మాత్రం మీరు కడతారా మేడం నో నో ఇవాళ మొత్తం ఆర్డర్ టూ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్స్ రే రవి రెండు ఎందుకురా ఒకటి చెప్పు చాలు వన్ బై టూ చేసుకుందాం ఏ అప్పు నేను మంచి మూడ్ లో ఉన్నాను మంచి సమయం మించిన రాదు అది నీకు కూడా తెలుసు ఓకే టూ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్స్ మిల్క్ వేసి పట్టరా 20 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది పర్లేదా సార్ తొందరగా తీసుకొస్తే నీకు టిప్పు కూడా ఇస్తా ట్రై చేస్తాను సార్ ఈరోజు క్లాస్ ఎలా జరిగిందిరా బోరే బిల్ ఎంత జస్ట్ 80 రూపీస్ సార్ ఆఫ్టర్ ఆల్ 80 రూపీస్ ఏం సార్ పర్స్ ఖాళీగా ఉందా ఆ విషయం నీకెలా తెలుసు కొన్ని పర్సులు పేరుకే సార్ వాటిలో డబ్బులు ఉండవండి అప్పు ముందే చెప్పానుగా 1/2 చాలని విన్నావా ప్లీజ్ పరువు తీయకు ప్లీజ్ అప్పు సరే ఓకే నేనే ఇస్తానులే థ్యాంక్ యూ మేడం ఇలా వెళ్దాం సార్ ఏంటి టిప్పా కాదు సార్ మీ ప్యాంటు సూపర్ సార్ కరెక్ట్ రవి నేను కూడా చెప్పాను
కయమంటూ ఊరంతా తిరిగేద్దామా సరదాపడదు సందడలన్నో చేద్దామా క్లాస్కి నామం పెట్టి జల్సా చేద్దామా పాసు పైలు కాసే పక్కన పెడదామా ఆ తప్పే జరిగిందో నువ్వు పీకే నొక్కద్దే మెదడే పని చేసే ఓ అడ్వైజ్ ఇచ్చేవే సర్లే అబ్బాయి సతాయించమాకు కరెక్ట్ గుంటేనే ఇక్కడ వరకు తోడుంటా సైసీమంటూ ఊరంతా తిరిగేద్దామా తిరిగేద్దామా సరదా పడదు సందడలన్నో చేద్దామా కాసి నామం పెట్టి జల్సా చేద్దామా చేద్దామా కాసు పేలు కాసే పక్కన పెడదామా లోపల పప్పు చారు భోజనం ఉందేమో ఒకసారి కనుకొని చూద్దామా సెంట్రల్లోకెళ్ళి పానీపూరి అడిగే చూద్దామా ఊరంతా తిరిగేద్దామా కాసుకి నామం పెట్టి జల్సా చేద్దామా పక్కన పెడదామా ఎల్ఐసి బిల్డింగ్ పై నుంచి కిందకి దూకితే ఫుల్ ఇన్సూరెన్స్ ఉందో లేదో కనుకుందా కాశ్మీర్ తీ ప్రభాతులు పాంపులు పెట్టారని అంటే జిహెచ్ఎంసి ట్యాంకుల్లో చూద్దాం 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 సైసీమంటూ ఊరంతా తిరిగేద్దామా కాసుకి నామం పెట్టి జల్సా చేద్దామా పక్కన పెడదామా స్టాప్ 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 రవి దిగు దిగు నువ్వు అర్జెంట్ దిగు నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అప్పు నువ్వు బయలుదేరు బయలుదేరు రవి మన ఫ్లాట్ 306 బ్రహ్మాండంగా వెలిగిపోతుంది కొత్త బల్బులు వేయించారా చాకు లాంటి అమ్మాయి అదిరిపోతుంది అనుకో ఆ టైప్ అయి ఉంటది ఫ్యామిలీ టైప్ రవి ఫ్యామిలీ టైప్ ఇంకెవరెవరు ఉన్నారు వికెట్ కీపర్లా దాని బాబు గున్నేనుగలా వాళ్ళ అమ్మ పార్టీ మాత్రం సూపర్ పార్టీ సినిమా వాళ్ళు ఎవరైనా చూసారా అనుకో బొడ్డు మీద బొంగరం ఆడరు బొడ్డు చుట్టూ గోళికాయలు ఆడేస్తారు నేనే అలాంటి టైప్ కాదు ఐఎమ్ జెంటిల్మెన్ చెప్పదురా చూస్తూనే ఉన్నావు ఓకే ఓకే ఆనందరావు ఈ రోజు సాయంత్రం కల్లా అమ్మాయి హైట్ వెయిట్ హిప్ సైజ్ లిప్ సైజు ఎప్పుడు వెళ్తుంది ఎప్పుడు వస్తుంది వాటి అన్నిటితో పాటు జాగింగ్ చేస్తుందా స్కిప్పింగ్ చేస్తుందా ఎప్పుడు నిద్ర లేస్తుంది ఎప్పుడు పడుకుంటుంది వీటన్నిటిని నువ్వు నాకు చెప్పాలి చెప్తున్నావు ఓకే ఏంటి నేనేమైనా టైలర్ అనుకున్నాడు కొలత తీయడానికి ఏ రవి నీ ప్యాంట్ సూపర్ తోలు తీస్తాను దీని కూడా ఒక ఆల్టర్నేటివ్ చూడాలి డాడీ ఏరా నాకు డబ్బులు కావాలి ఎందుకు కొత్త ప్యాంట్లు కొనుక్కోవడానికి కొత్తదనే మాట ఎత్తద్దని ఎన్నిసార్లు చెప్పాను ఈసారి కొత్తదనమంటే పాత కూడా కట్టేస్తాను ఆ తుప్పటిని చెప్పి మార్చమని చెప్పాను మార్చిందా నువ్వు ఇప్పుడే కదా వచ్చావు పోయి మార్చుకో మారడం క్లాస్ లో రోడ్ లో చూసిన ప్రతి వాళ్ళు ఎక్కిరిస్తున్నారు నాకు చాలా ఇన్సల్టింగ్ ఉంది కొంచెం ఉండరా నీకోసం నేనే వెళ్ళి కొత్త పెద్ద కొనుక్కొచ్చాను ఆయన గురించి పట్టించుకోకు ఎంజాయ్ చాలా మంచిది కానివ్వండి కానివ్వండి ఇలా జరుగుద్దని ఊహించాను ఇలాగే చేస్తూ పోతే ఇక మిగిలిన డ్రైవర్సే హలో షాప్ నా పేరు మీద ఉంది జాగ్రత్త తెలియక చేసిన తప్పుకి ఇరుక్కుపోయాను ఆ మధ్యన కొన్న 3 ప్యాంట్లు టైట్ అయిపోయాయి కదా వాటి సంగతి ఏం చేద్దాం మళ్ళీ కుట్లిప్పి మీరే వాడుకోండి అది బాగానే ఉంది అలా చేస్తే బాగా
హలో సార్. హలో, ఐఎమ్ రాజశేఖర్. ఐఎమ్ విశ్వనాథ్. 306 కి కొత్తగా వచ్చాం. వెరీ గుడ్, వెరీ గుడ్. రండి రండి, లోపల రండి. లోపల రండి అమ్మా. కళ్యాణి, ఆ పని ఆఫ్ చేసావు సార్, వెళ్ళారా? రండి రండి, కూర్చోండి. తను నా వైఫ్ జయ. హలో, నా కూతురు. నమస్కారం. ఇవి నా వైఫ్ కళ్యాణి. నమస్కారం అండి. రే రవి, వీడు మా అబ్బాయి రవి. అరే వీళ్ళు, రే వీళ్ళు 306 లో కొత్తగా వచ్చారు, రాజశేఖర్ గారు, వాళ్ళ వైఫ్ రుచి. వైఫ్ జయ, కూతురు రుచి. సారీ సార్. మీరేం చేస్తున్నారు? ప్యాంట్ వేసుకున్నాను, నాన్న పిలిచారని షర్ట్ వేసుకోకుండా వచ్చేసాను. ఏం చదువుతున్నావు అని అడుగుతున్నారు. ఆయన అలా అడగలేదు. సరే, చదువు సంగతి పక్కన పెట్టండి, మీకు స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉందా? ఓ ఉందిగా. ఏ ఆటలాడతారు? క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, టెన్నిస్, ఇవన్నీ ఆడాలని వాడికి ఇంట్రెస్టే, కానీ ఆడవు. ఏ, మా నాన్న కోచింగ్ డబ్బులు ఇవ్వడు. వీళ్ళు చూసి తీసుకుని షర్ట్ వేసుకురా. అవును, మామూలుగా ఎవరైనా కుర్రాన్ని చూస్తే ఏం చదువుతున్నావు అని అడుగుతారు, మీరు స్పోర్ట్స్ గురించి అడుగుతున్నారేంటి? ఆయన ఎప్పుడు అంతేలేండి, ఆయనకు ఉద్యోగం దొరికింది కూడా స్పోర్ట్స్ కోటా నుంచి, అందుకనే. చూస్తేనే తెలుస్తుంది కదా బాగా. ఇంతకీ మీరేం చేస్తుంటారు? అమీర్పేటలో మాకు పెద్ద కిరాణా కొట్టు ఉంది. బాగా నడుస్తుందా? దేవుడి దేవులు బాగా నడుస్తుంది. ముందు ఇక్కడే ఇది నా కూతురు అంకుల్ గారు. చెప్పు. హలో, ఐ కెన్ సీ పీటీ ఉష ఆన్ యువర్ ఫేస్. ఆవిడ బ్లాక్ లో ఉంటుంది. ఆవిడ గ్రేట్ అథ్లెట్ సార్. నువ్వు కూడా ఆవిడ అంత అవ్వాలమ్మా. ఇక మేము వెళ్ళొస్తాం సార్. నెక్స్ట్ సండే మీ అందరికి మా ఇంట్లో లంచ్. రవి, రవి నువ్వా? రే, నాకు కూడా అప్ప ఫేవరా. నీకా? మన ఇద్దరి మధ్య అన్ని 50-50 కదా. చూసావా, సిగరెట్ నీకు పడలేదు. నీకు మాత్రం పడుతుందా, కింద పడేరా? సరే, ఎందుకు నన్ను రమ్మన్నా? ఈ రాత్రికే నీకు ఈ సిటీలో వాళ్ళందరికీ ఒక సంతోషకరమైన విషయం చెప్పాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ హైదరాబాద్, ఐ యామ్ ఇన్ లవ్. అయ్యో, చంపేస్తున్నావు. వినవి. సరే, ఎవరా అమ్మాయి? పేరు రుచి. 306 కి కొత్తగా వచ్చింది. షీస్ మై డ్రీమ్ గర్ల్. 36, 28, 36. ఆ అమ్మాయి గారు అనుకోకుండా సినిమా వాళ్ళు కట్టబడింది అనుకో. ఆ అమ్మాయి బొట్టు మీద బొంగరాలు ఉంటే చూడు, బొంగరాలు అవి కాదు, గోళీలతో ఆడుకుంటారు. ఏ అప్పు, నేను చెప్పింది కొంచెమైనా నీ బుర్రకెక్కిందా? ముందు నువ్వు మాట్లాడేది ఏంటో నీకు అర్థం అవుతుందా? ఏ, నా బెస్ట్ ఫ్రెండ్ వి అన్నిట్లోనూ 50-50 అంటా. ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, డిసప్పాయింట్ చేయకే. ఎవరు? నేను. 1, 2, 3. ఏ, ఏం చేస్తున్నావు? ఇప్పటి దాకా నిన్ను 15 సార్లు ఎంకరేజ్ చేసి ఉంటాను రా. అప్పుడు చేసినవన్నీ అల్లాటప్ప విషయాలు, ఇది ముఖ్యమైంది. ఇది మనుషులు అర్థం చేసుకునేందుకు మామూలు ప్రేమ కాదు, అంతకంటే ముఖ్యమైనది. ముఖ్యమైనది, ముఖ్యమైనది. అర్థమైందా? బాగా అర్థమైంది, చాలా సంతోషంగా ఉంది. బెస్ట్ ఆఫ్ లక్, గుడ్ నైట్. పోవే పో, ఇలాంటి విషయాలు అర్థం కావడానికి నా లెవెల్కి ఎదగాలి. బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ హైదరాబాద్, ఐఎమ్ ఇన్ లవ్, ఐఎమ్ ఇన్ సక్సెస్. పైకొచ్చి తోసిపడేయమంటావా? పడుకో పోవయ్యా, నీకేం తెలుసు. అన్ని కనెక్షన్లు ఇచ్చేసానండి, అలాగే దొంగ కనెక్షన్ కూడా ఇచ్చేసాను. ఆ ఫ్లాట్ కు దొంగ కనెక్షన్ వద్దు. ఏం పాపం, ఆ ఫ్లాట్ కి ఎవరు రాబోతున్నారు తెలుసా? ఆ చెప్పారు, పేరు కామేశ్వరం అని చెప్పారు కదా, ఆ పేరు ఏమైనా పిలిచేటట్టుందా?
అటు చూడండి ఏదో పెద్ద పార్టీ వచ్చినట్టుంది. ఓ సెక్రటరీ గారు, ఇది పేరు తగ్గట్టుగానే ఉందండి. అయ్యో రండి. ఓ మై గాడ్ అబ్బా. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు లింగరాజు, ఈ ఫ్లాట్ తినే చూసుకుంటా. నమస్కారం మేడం. సినిమాలో కంటే బయటే చాలా గ్లామర్ ఉన్నారు. ఐ నో, థ్యాంక్స్ థ్యాంక్స్ మిస్టర్ లింగం. లింగమా? అదే, లింగరాజుని చాట్ చేసి లింగం అని పిలిచాను. బాగుంది కదా. సార్ ఎవరో ఇంట్రొడ్యూస్ చేయలేదు. మేడం గారు నేనండి. లిఫ్ట్ మీద మేడం. సోఫీ 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 సోఫీ. కార్లో నుంచి ఇంకా దిగినట్లేదే. మిస్టర్ లిఫ్ట్ మ్యాన్, నాకు చిన్న ఫేవర్ చేసి పెడతారా? నా సోఫీ ఇంకా కార్లోనే ఉంది, తన్ని కొంచెం నా ఫ్లాట్ కి తీసుకొస్తారా? మేడం తను కూడా ఆర్టిస్టే. యా, మీరు వెళ్ళండి మేడం, సోఫీ సేఫ్టీగా వస్తుంది. థాంక్స్. యా సోఫీ మేడం. మేడం కుక్క, కుక్క మేడం రండి, దయచేయండి, ప్లీజ్ కమ్. ప్లీజ్. హలో. ఏంట్రా? తెరగే చూసుకో. రవి, టైం అయిందిరా, రా మన ఇద్దరం క్లాస్ కి వెళ్దాం. ఏ ఉండవే, చూసి వెళ్దాం. ఎక్కడ? ఏ తిరిగి చూడకు. తిరగకుండా ఎలా చూసేది? ఇట్రా, తను వచ్చినప్పుడు చూడు, తను మనల్ని చూసినప్పుడు మనం తను చూడట్టు లెవెల్ మెయింటైన్ చేయాలి. ఓకే, మట్టి బుర్ర మట్టి బుర్ర అన్ని నేనే నేర్పించాలి. బీ క్యాజువల్. హాయ్. హాయ్, మై నేమ్ ఇస్ అబ్బు. What's the program? Surprise! Ra! Hey, Appu! Yeh, Ra! Yala undi, Ruchi? Yeh, Ruchi? Adhe, na dream girl! Naa, kendu ko nii kala? Nizam avu dhanpishtho undi. Yehnte? Naa, prema nii kala dhanpishtho undi? Ante, Ra! Nubhe chusau ga? Vere evadu uchi dhani pick up cheskalti naadu? Avanni nii patichko nu. I am not jealous! Tana meda naak namakko undi, dhani paina prema undi. రవి చెప్పేది వినరా, తన డైరెక్టింగ్ నీకు తగిని కాదు, తన లైఫ్ స్టైల్ వేర్రా. అప్పు, నన్ను ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, డిస్కరేజ్ మాత్రం చేయకు, మనసుకు చాలా బాధగా ఉంది. అయినా నాకేమీ చెప్పు, నీ చావేది నువ్వు చావు. సరే వదిలే. సరే సరే, అయిందేదో అయింది, దీని గురించి నువ్వు చెప్పదు, నేను మాట్లాడను. Hi, come. Sorry for the disturbance. Hey, నువ్వు ఇలా అంటే నాకు డిస్టర్బెన్స్ గా ఉంది. కమ్ సిట్. థ్యాంక్స్. ఏం తీసుకుంటావు, కాఫీ, టీ, కూల్ డ్రింక్స్? నో థ్యాంక్స్. ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉందా? జాగింగ్ మాత్రం వెళ్తాను. అప్పు, నడుం కింద ఒక 2 ఇంచులు పెంచాలి కదూ.
రుచి, నీ పేరెంట్స్ కి నీ మీద విపరీతమైన ప్రేమని విన్నాను, నిజమేనా? మా మమ్మీ డాడీకి నేనొక్కగానే ఒక కూతుర్ని కదా, అందుకే ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు. ఒక నిమిషం, ఎవరో చూసి వస్తా. హలో, హాయ్ అజయ్, ఏంటి విషయం? ఈవినింగ్ షో. ఓకే, వెల్కమ్, బై బాయ్. రుచి, నీకు బాయ్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారనుకుంటా? అవును. ఏ, నీకు బాయ్ ఫ్రెండ్స్ లేరా? గర్ల్ ఫ్రెండ్స్ ని నేను పెద్దగా పట్టించుకోను, బాయ్ ఫ్రెండ్స్ నాకు అసలు ఇష్టం లేదు. నేనేమన్నా ఇష్టపడి తిరుగుతున్నానా? వాళ్ళైనా వెంట తిరుగుతూ ఉంటారు. కాలేజ్ అయ్యే వరకు ఇవన్నీ కంటిన్యూ చేస్తారు, మ్యారేజ్ అయితే కట్ చేసి వెళ్ళిపోతారు. వీళ్ళతో ఫ్రెండ్షిప్ అంతా ఇంతే, జస్ట్ ఎంటర్టైన్మెంట్. రుచి, వన్ సెకండ్. హలో, హాయ్ వికీ, వాట్సాప్. ఏ, నువ్వు అడిగితే ఎప్పుడు ఫ్రీయరా చెప్పు. 8 o'clock, డిస్కు. ఓ షూర్, వెల్కమ్, బై బాయ్. రుచి, ఒకరితో ఈవినింగ్ షోకి వస్తానని అన్నావు, ఇంకొకరితో 8 o'clock డిస్కోకి వస్తానని అన్నావు, ఎలా మేనేజ్ చేస్తా? అప్పు, సినిమా కన్నా డిస్కో బెటర్. డిస్కోకి వెళ్తా. అప్పుడు సినిమా క్యాన్సిల్. మరి అతనితో ఎందుకు వస్తానని చెప్పావు? రోజుకి 100 ఆఫర్లు వస్తూ ఉంటాయి, ఏది బెటరో చూస్ చేసుకుని వెళ్ళిపోతుండాలంటే. హలో, హ్యాంగ్ ఆన్. ఏంటి అప్పు, అప్పుడే వెళ్ళిపోతున్నావు ఏంటి? నువ్వు చాలా బిజీగా ఉన్నావు, నేను మళ్ళీ కలుస్తా. ఓకే, బాయ్, బై బాయ్. హలో, ఏంటి చాలా రోజుల నుంచి ఫోన్ చేయట్లేదు? ఏమండి, ఈ పట్టుచీర బాగుందా? సూపర్ గా ఉంది. చండాలంగా ఉందని ఇండైరెక్ట్ గా చెప్తున్నారా? అయితే మార్చుకో. నేను ఇలా అంటే నువ్వు అలా అంటావు. ఆ మాటకొస్తే, ఈ పట్టుచీర తామర కొనిచ్చిందే, మీ టేస్ట్ ఎంత వరస్తో తెలిసిందా? నా టేస్ట్ బాగుంటే నిన్నెందు చేసినవాడిని? మరైతే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? నీ కలర్ గ్యారెంటీ కోసం. హలో సార్, వెల్కమ్, వెల్కమ్. చాలా బాగుందండి. వాళ్ళు అనేది ఇంటి గురించి? లేదు లేదు, మీరు కూడా బాగున్నారు, పర్టికులర్ గా మీ సారీ చాలా బాగుంది, మంచి టేస్ట్. అందుకే నన్ను పెళ్లి చేసుకుంది. రండి, ఫోన్ చేస్తూ మాట్లాడుకుందాం. మాట్లాడుకుంటూ ఫోన్ చేద్దాం పదండి. ఈ టేస్ట్ చూడండి, స్పెషల్ చూడండి. డైలీ 50 పుల్అప్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. రేపటి నుంచి చేద్దాం అనుకుంటున్నాను. అవును, మీ అమ్మాయి రుచి అక్కడ కనపడలేదు. రుచి. హలో అంకుల్. హాయ్ ఆంటీ. వంటలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. తను చూడటానికి ఎలా ఉన్నా వంటలు బాగానే చేస్తుంది. భలే వాళ్ళండి, ఒకటే అన్ని బాగున్నాయి. హే, ఏంట్రా అమ్మా? రుచి, ప్రియాకి రవికి మన ఫ్లాట్ చూపించు. అవును, రైస్ చాలా బాగుంది, బియ్యం ఎక్కడ కొంటున్నారు? Thank you.
నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కొంచెం మేడ పైకి వస్తావా? మా ఫ్యామిలీ అంతా వాళ్ళ ఇంటికి లంచ్ కి వెళ్ళాం. తన రూమ్ లో థింగ్స్ అన్ని చెదిరిపోయి ఉన్నాయి. జస్ట్ తీసి టేబుల్ మీద పెట్టాను, కొట్టేసింది. తన పర్సనల్ రూమ్ లో నీకు పని ఏంట్రా? నేను కూడా నిన్న తన రూమ్ కెళ్ళి చాలాసేపు ఉన్నాను, అయినా తన్ని చూస్తే నాకు అలా అనిపించలేదే. సరే సరే,
ఆ రోజు నువ్వు వెళ్ళావుగా, నా గురించి ఏమైనా అడిగిందా? పోనీ నువ్వేమైనా చెప్పావా? తను ఏమీ అడగలేదు, నేను ఏమీ చెప్పలేదు. రే, నేను చెప్పేది కాస్త వినిపించుకోరా. తను నీకు ఏ విధంగానూ సూట్ అవ్వదురా. పర్వాలేదే, నేను ఎలాగోలా అడ్జస్ట్ అయిపోతాను. తను నీతో అడ్జస్ట్ అవ్వదురా మగడా. ఇవన్నీ ప్రేమలో మామూలే, పోను పోను సర్దుకుంటాయి. తను నన్ను కొట్టినందుకు ఆ రోజు క్షమించేశా. రే పిచ్చోడా, ఇక తన గురించి నా దగ్గర ఏ విషయం మాట్లాడద్దు. అసలు తన గురించే కాదు, నీతోనే మాట్లాడను. ఐ హేట్ యు రవి. ఐ హేట్ యు రవి. హేట్ యు రవి. ఆగురా. ఐ హేట్ యు. అయ్యో, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నా? పొద్దున ఏదైంది నాన్నా? ఎందుకు ఏడుస్తున్నా? అప్పు, ఏడవకూడదు. మీ నాన్నగారు గుర్తొచ్చారా? ఏడవకూడదు. మీ నాన్నగారు ఆశయమేంటి? నా కూతురు బాగా చదువుకుని పెద్ద డాక్టర్ అవ్వాలని. ఆయన ఆశయం నెరవేరాలి కదా. నువ్వు పడే కష్టానికి తప్పకుండా మెడికల్ సీట్ దొరుకుతుంది. ఏడోకు, నీకు నచ్చిన టిఫిన్ చేసి పెట్టాను, తిందుగానరా. నాతో మాట్లాడని చెప్పినట్టుందా? నీ బైక్ ఎక్కడని చెప్పలేదుగా. అప్పు, అప్పు, ఇప్పుడు ఎందుకు నాతో మాట్లాడావు? సారీ, నేను ఇలా ఉండలేకపోతున్నాను. అంటే నీకు అసలు రోషమే లేదని ఇప్పటికైనా ఒప్పుకో. నువ్వెంత చెప్పినా రుచిని మర్చిపోలేకపోతున్నానే. దానికి నేనేం చేయనురా? నాకేమైనా ఐడియా చెప్పవే. ఛాన్సే లేదు, లవ్కి రికమెండేషన్ వర్కౌట్ అవ్వదు. నువ్వు నా పరిస్థితిలో ఉండుంటే అప్పుడు తెలిసేదే. అలాంటి పరిస్థితి కనుక నాకు వస్తే నీ హెల్ప్ మాత్రం తీసుకోను. బిలీవ్. నువ్వు అడగవు, నీకు ధైర్యం ఉంది, కానీ నాకు నీ హెల్ప్ కావాలి. సరే ఓకేరా, హెల్పే కదా. అయితే నేను చెప్పినట్టు వింటావా? దానికే కదా వెయిటింగ్. త్వరగా చెప్పు ప్లీజ్. డైరెక్ట్ గా తన్ని కలిసి నీ ఫీలింగ్స్ ఏంటో చెప్పాయి. తన్నులు తినేది ఎవరు? ఏమే, అది నన్ను చూసినా చూడనట్టు వెళ్తుంది. అలాంటప్పుడు ఈ విషయం ఎలా చెప్పాలి? ఇంత భయపడేవాడికి లవ్ ఎందుకురా? పాస్ట్ ఇస్ పాస్ట్ అనుకుని దాన్ని మర్చిపో. నీకు అసలు బుద్ధుందా? టెన్షన్ పెట్టగే, వేరే ఏదైనా మంచి ఐడియా ఇవ్వవే ప్లీజ్. సరే, నీ మనసులో తన గురించి ఏమనుకుంటున్నావో అవన్నీ ఓ పేపర్ లో కవితలు రాసి తనకి ఇచ్చేయి. ఓకే, సూపర్ ఐడియా. అప్పు, నీ ఐడియా అదిరిపోయింది. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవర్ణం జాయి సర్వజ్ఞం. ఇక్కడేం చేస్తున్నావే? ఎవరికి లవ్ లెటర్ రాస్తున్నావు అప్పుకా? తన్నులు తింటావు, అది నాకు నీ విషయాలన్నీ తెలుసులేరా? ఏంటి నీకు తెలిసింది? బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? అదేంటో నాకు నిజంగా తెలియదురా. ఏయ్ ప్రియా, ప్రియా, ప్రియా ప్లీజ్, అమ్మకి తెలియనివ్వకు, తెలిస్తే తిడుతుంది. అయితే డాడీ దగ్గర చెప్దాంలే. చెప్పదు. అయితే ఒక 100 ఉంటే కొట్టు. అంత డబ్బు మన దగ్గర లేదు డాడీ. సరే ఇస్తాను పిల్ల రాక్షసి, చూడు. ఇంకా 50 రూపీస్ బ్యాలెన్స్. నీ నడక ముందే నా డబ్బులు ఇచ్చేస్తే బెటర్. ఇదిగో నీ లెటర్. ఏంటది కార్డర్లో వెయిట్ చేస్తున్నావు? అది అది అప్పు కోసం వెయిటింగ్. ఓ అలాగా. ఏయ్, రోజు గ్రౌండ్ కెళ్ళి స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నావుగా, నిన్న మ్యాచ్ చేసావా? వీరేంద్ర సేవక్ డబుల్ సెంచరీ, హీస్ అ రియల్ స్పోర్ట్స్ మ్యాన్. రేపు నువ్వు కూడా లెవెల్కి వెళ్ళచ్చు. హాయ్, గెట్ ఇన్, ఇట్స్ గెటింగ్ లేట్. సారీ. యా, ఇట్స్ ఓకే. వెయిట్.
అయ్యో అప్పు. హాయ్ అప్పు. హాయ్ రవి, బుక్ రేపు రిటర్న్ చేయాలి, ప్లీజ్ డిస్టర్బ్ చేయకు. ఆ ఇప్పుడు అదంత అవసరం? ప్లాన్ అంతా దొబ్బింది. ఏ ఏమైంది? రుచి లెటర్ తీసుకోలేదు. నువ్వు ఇస్తే తను తీసుకోలేదా లేక నువ్వే ఇవ్వలేదా? రెండోదే కరెక్ట్. ఎందుకు ఇవ్వలేదు? రుచి నన్ను చూస్తేనే మండిపడుతుంది, కొరికేస్తున్నట్టు చూస్తుంది. ఓ పని చెయ్యి, పోస్ట్ చేసేసాయి, అదే బెటర్. అయ్యయ్యో, ఈ లెటర్ ఇంకెవరికైనా దొరికి మ్యాటర్ ఫ్లాట్ లో లీక్ అయిందంటే ఇదే ఛాన్స్ అని మా నాన్న నన్ను ఇంకెవరికైనా ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. చేసుకో, నీకు కావాల్సింది అదే కదా. ఏ అప్పు, నీకు కావాలంటే ఇలాంటి బుక్లు 100 తెచ్చి పెడతానే. నేను రుచిని సీరియస్ గా లవ్ చేస్తున్నాను, నువ్వే అలాగలా హెల్ప్ చేసి ఈ లెటర్ తనకి ఇవ్వాలి. మీ నో నో నో, నేనే పని చేయలేను, నో వే. అప్పు, నువ్వే నాకు హెల్ప్ చేయాలి, నువ్వు కాక నాకు ఇంకెవరున్నారే? కుదరదురా ప్లీజ్ అప్పు. రవి, ఎవరైనా చూస్తే బాగోదు, లేరా? గెట్ అప్. సరే సరే, లెటర్ ఇస్తానులే. లే రవి, లేస్ కట్టుకుంటున్నానే. సరే లెటర్ ఇవ్వు. సెంటు కొట్ట. ఏ అప్పు, ఇంకో ముఖ్యమైన విషయం, ఈ లెటర్ నేనే రాసినట్టు రుచికి తెలియకూడదు. ఏరా? రుచి నా పర్సనాలిటీ చూసి లవ్ చేయకూడదు, నా మనసు తెలుసుకుని లవ్ చేయాలి. అప్పటి వరకు ఈ లెటర్ విషయం సస్పెన్స్ గానే ఉండాలి. ఓకే ఓకే ఓకే. ఐస్ క్రీమ్ కొనివరా. బ్యారర్ రెండు కసట. డబ్బులు ఉన్నాయా? నీ పేరు వినగానే ఎక్కింది పిచ్చి, నా మనసు ఆగకుండా ఎగిరింది రెచ్చి. నీ చూపుతో నన్ను గుచ్చి, నీ పెదవులతో నవ్వులిచ్చి, నాకు నువ్విచ్చావు లవ్లీ టచ్చి. నువ్వే నాకు కరెక్ట్ మ్యాచి, రెడీ చేసుకుందాం లవ్ పిచ్చి. నువ్వు కాదంటే నేను కరెంటు లేని స్విచ్చి. ఏ అప్పు, నువ్వే నాకు హెల్ప్ చేయాలి, నువ్వు కాకపోతే నాకు ఇంకెవరున్నారు చెప్పు. మీ నాన్నగారు ఆశేవేంటి? నా కూతురు బాగా చదువుకుని పెద్ద డాక్టర్ అవ్వాలని. ఆయన ఆశ నెరవేరాలి కదా. ఇక్కడేం చేస్తున్నావు? నీకు విషయం చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. చెప్పు. ఏంటి విషయం? రుచి, నీకు ఒకటి ఇవ్వాలి, ఇదిగో. ఏంటిది? చదివి చూడు, అర్థమవుతుంది. ఇది నాకు ఎవరిమ్మన్నారు అప్పు? రుచి, ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ. నేను చెప్తే ఇందులో ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది. నువ్వు ఇంటికి వెళ్ళి దీన్ని చదివిన తర్వాత నాకు ఫోన్ చేయి. ఓకే? డెఫినెట్లీ. బాయ్. అప్పు అప్పు. హలో అప్పు, రుచి హియర్. హాయ్ రుచి, చెప్పు. ఈ లెటర్ రాసిన కాళిదాస్ ఎవడే? ఏ నచ్చలేదా? నచ్చకపోవటమా? ఐ లవ్ ఇట్. ఓ, అలాగైతే నీకు నచ్చిందనమాట. ఇప్పుడైనా చెప్పవే, ఎవరు రాశారో ప్లీజ్. సారీ రుచి, నీ దగ్గర చెప్పనని ప్రామిస్ చేశాను. బాయ్. రవి.
ఏంటప్పు ఇంత లేట్ నేనే లేట్ గా రాలేదు నువ్వే త్వరగా వచ్చేసావు సర్లే అదొదిలి రుచికి లెటర్ ఇచ్చావా ఇచ్చేసాను తను తీసుకుందా తీసుకుంది yes 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 అయితే ఏదో చెప్పే ఉంటుంది లెటర్ రాసింది ఎవరని అడిగింది నువ్వు చెప్పేసావా నువ్వే చెప్పొద్దన్నావు కదా అందుకే చెప్పలేదు థాంక్స్ అప్పు అభిప్రాయం చెప్పిందా లెటర్ చదవగానే థ్రిల్ అయిందంట అయ్యి ఉంటది అవకేం చేస్తా చెప్పు ఆఫ్ కోర్స్ లెటర్ రాసింది ఎవరు రవి ఇట్ గ్రేట్ కదా ఎందుకు అప్పు నవ్వుతున్నావు నువ్వు నమ్మలేదు కదా ఆ లెటర్ ను చదువుంటే షాక్ అయ్యేదానివి ఇట్స్ మై ఫీలింగ్స్ యు నో తెలుసు తెలిసిపోయిందా ఎవరు చెప్పారు రుచి ఫోన్ చేసి చెప్తే తెలిసిందిరా ఈ లెటర్ కూడా ఇచ్చి చూడు ఇంకా చాలా చెప్పుది మన గురించి ఇంకొక లెటరా సారీరా నా వల్ల కాదు నువ్వు మరీ ఓవర్ గా పోతున్నావు సారీ అప్పు Brothers and sisters of Hyderabad, I'm in love. ఏ పపన్నాలు ఉన్నాలు పాలించొద్దే ఏ పపాన్ని నన్ను దూరం చెయ్యొద్దే ఏ పపన్నాలు ఉన్నాలు పాలించొద్దే ఏ పపాన్ని నన్ను దూరం చెయ్యొద్దే అనలే చెప్పు వయసు నీకి చెప్పు మనసులో ఉందంతా చెప్పేస్తుంది ఈ కెట్టప్పు నా వయసు పదహారే రవి చిన్న పని చేసి పెట్టరా చదువుకుంటున్నాను కనబట్లేదా ఖాళీగా ఉంటే దీన్ని తీసుకెళ్ళి ఎవరింటికి నేను వెళ్ళను నాకు ఖాళీ లేదు దానికి ఎందుకు రా మండిపడతావు స్వీట్ చేశాను రుచి ఇంట్లో ఇచ్చేస్తావని రుచి ఇంటికా అమ్మా 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 రుచి ఇంటికేగా నేను తీసుకెళ్ళిస్తాను
చదువుకుంటానన్నా చదువుకో, నేనే వెళ్ళి ఇచ్చేస్తా. ఎక్కడికో బయటికి వెళ్ళలేమో అనుకున్నా, ఇక్కడే కదా, నేను ఇచ్చేసి వస్తాను. అయ్యో ఆంటీ, 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 అమ్మ ఈ స్వీట్ మీకు ఇచ్చిరమ్మన్నారు. ఏంటి విశేషం? అలాంటిది ఏం లేదు ఆంటీ. సరే కూర్చో, వస్తా. నీకు ఎక్కడేం పని? అమ్మా గెట్ అవుట్, అమ్మా స్వీట్ జస్ట్ గెట్ అవుట్, బయటికి పో. గెట్ అవుట్, గెట్ అవుట్, బయటికి పో, పోరా పో. రవి, రుచి రవి ఎక్కడ? వాడు అప్పుడే పోయాడు, నే కూర్చోమన్నాను కదా. ఏం పిల్లాడో ఏంటో. రుచి, నిన్నెప్పటి నుంచో నేను ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. అడుగు. బాయ్ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తారు కదా, అక్కడ ఏమేం చేస్తారు? నథింగ్ బట్ విల్ డూ ఎవ్రీథింగ్. అంటే ఏంటి? ఒక బాయ్ ఫ్రెండ్, ఒక గర్ల్ ఫ్రెండ్ ఏమేం చేస్తారో అవన్నీ చేస్తాం, కానీ ఒక్కటి తప్ప, అది నేను లవ్ చేసిన వాడికి మాత్రమే. రుచి, అంటే వీళ్ళలో ఎవరిని నువ్వు లవ్ చేయట్లేదా? లవ్వా? మన వెనుక తిరిగే వాళ్ళందరినీ లవ్ చేయగలవా చెప్పు. ఒకవేళ ఎవరైనా నన్ను సిన్సియర్ గా లవ్ చేస్తే? గుడ్ జోక్. అలాంటి వాళ్ళు కూడా ఒకడు ఉంటాడని నాకు నమ్మకం లేదు. నేను ఒకవేళ నిన్ను ఎవరైనా సిన్సియర్ గా లవ్ చేస్తే? అలాంటి వాడి కోసం నేను ఏమైనా చేస్తాను. ఎందుకు అలా అడుగుతున్నావు? అయితే ఇదిగో ఇంకొక లెటర్. ఇంకో లెటరా? అప్పు ప్లీజ్ టెల్ మీ ఎవడు వాడు ప్లీజ్. నో, టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఓ ప్లీజ్ అప్పు, ఐ లవ్ దిస్ గాయ్, ప్లీజ్. సారీ, నెక్స్ట్ టైం, బాయ్. అప్పు 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 ప్లీజ్, అప్పు ప్లీజ్. ఎప్పుడు చూసినా క్రికెట్ టెన్నిస్ అని తిరుగుతూ ఉంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? దీనికేం తక్కువ లేదు. అన్నిట్లోనూ సరే సరే, ఇవాళ తొందరగా వచ్చేయండి. ఎలా తొందరగా రమ్మంటావు? రోడ్లో నీలా ఇంత వెడల్పున్నాయా? కారులు ఎక్కి కూర్చొని జామ్ జామ్ వచ్చేయడానికి నన్ను ఎక్కిరించపోతే మీకు నిద్ర పట్టదుగా. చూసిన ఏదో ఒక విషయం మీద గొడవ పెట్టుకోండి, మీకు వేరే పని లేదు, తప్పండి. నేనే గొడవ పట్టలా, మీ అమ్మే నాతో గొడవ పెట్టుకుంటుంది. ఈ క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్ ఇవన్నీ ఆడేవాళ్ళకైతే హాఫ్ నెక్కర్ కావాలి. నీకేం చేత కదా కదరా, నీకెందుకు హాఫ్ నెక్కర్? ఇప్పుడు అవన్నీ ఎందుకు లేనా? హాఫ్ నెక్కర్ హాఫ్ నెక్కర్ అని ప్రాణం తీసి తీరా ఇప్పుడు కొంటానంటే వద్దంటా ఏంటి? కాంపిటీషన్ అదిగా వేసుకున్నా ఏంటి? లేదు అయినా ఇప్పుడు అవన్నీ వద్దని చెప్తున్నావు. అది ఎందుకు అంటున్నాను నాకు? షాపింగ్ బయలుదేరా. ఎదో మొఖానికి అన్నం పెట్టడం ఎక్కువ, హాఫ్ నెక్కర్ ఒకటి. ఏం బ్రాండ్ అన్న? హాకీయా? చాకీ. చాకీ లేదు, హాకీ లేదు. అదేం కాదు కానీ మోన పాత ఒకటి ఉంది, దాంతో హాఫ్ నెక్కర్ రెండు అవుతాయి, కుట్టిన చేసుకునేది గొప్ప. నానా ఊరుకోండి నానా, అవమానంగా ఉంది. ఏంట్రా అవమానం? నేను ఇంకా పర్వాలేదు, మా నాన్న హాఫ్ నెక్కర్ అడిగితే తొక్క తీసేవాడు. ఆయన వదిలేసిన పాత పంచులో ఓ మూర చెప్పుకునే వాళ్ళు. ఎందుకు సార్? రాలిపోతాయి నాలుగు తక్కువలే అమ్మా, ఈ ఎదకే జ్ఞానదంతా రాలేదు. స్లోగా దింపోయా, బీపీ ఉంది, నువ్వు రా అమ్మా. రవి, నా బ్రాండే వేరేలే. ఏం బ్రాండ్? ఎండి. ఎండి? నో డ్రైయర్. థూ, నీకన్నా ఆడే బెటర్. బాయ్. జయా, క్యారెట్ జ్యూస్ రెడీయా? క్యారెట్ జ్యూస్ రెడీయే. నేను అడిగాను ఫేరెల్లోని తెచ్చారా? ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేయటం? అదే మనకి కేజీ డబ్బా సరిపో కదా, అందుకే ఫ్యాక్టరీకి లేకుండా డ్రమ్ముకి. ఈ మధ్య నోరు కాస్త ఎక్కువ అవుతుంది, నేను కత్తి తీసానంటే ఏం జరుగుతుందో నాకే తెలీదు. ఓకే ఐశ్వర్య భాయ్, రేపు నుంచి నిన్ను మిస్ వరల్డ్ అని పిలుస్తాను. ఓ, సంథింగ్ ఈస్ స్మెల్లింగ్ నైస్. అది ప్రియా వాళ్ళ ఇంటికి పంపించాలి. ఇక్కడ పెట్టి ప్రియా ఇంటికి ఎలా వెళ్తుంది? ఎగురుకుంటున్నా. అర్థమైంది కదా, పోయి ఇచ్చేసరండి. హలో రండి. ఆయన ఇప్పుడే బయటకెళ్ళారు.
నో 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 ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే మావిడి స్వీట్ మీకు ఇచ్చామండి థాంక్యూ వెల్కమ్ లేసు నీకింకా పిల్ల చచ్చిపోలేదు అదంతా తర్వాత ముందు నువ్వు బయటికి రావే నాకుంది ముందు నువ్వు బయటికి వెళ్తావా లేదా డ్రెస్ తర్వాత చేంజ్ చేసుకోవచ్చు ముందు ఈ లెటర్ రుచికిచ్చేయి రే ఆగరా రికార్డ్స్ అంతా కంప్లీట్ చేసావా లేక ఇదే పని మీద తిరుగుతున్నావా రికార్డ్స్ రాయడానికి నువ్వున్నావు కానీ లవ్ లెటర్ నేనే కదా రాయాలి ఓకే తర్వాత మీట్ అవుతాను ఏం జరిగిందో డీటెయిల్ గా చెప్పు ఓకే బాయ్ ఏ రవి 5 మినిట్స్ వెయిట్ చేయరా నేను వస్తాను సారీ ఇంకో లవ్ లెటర్ రాయాలి ఓకే బాయ్ ఇంకో లెటర్ బాయ్ వెయిట్ చేయరా హలో హలో అప్పు నేను రుచిని ఏంటి లెటర్ చదివావా చదివాను వెరీ ఇంట్రెస్టింగ్ ఇందులో ఏదో టికెట్ ఉందేంటి ఆ టికెట్ కూడా అతనే పెట్టి ఉంటాడు అతని పనేనా ప్లీజ్ టెల్ మీ అప్పు ప్లీజ్ టెల్ మీ ఇప్పటికైనా ఎవరో చెప్పు ప్లీజ్ ఐఎమ్ రియల్లీ సారీ రుచి ఎనీవే రేపు నువ్వే తన్ని థియేటర్ లో మీట్ అవ్వబోతున్నావు కదా ఓకే బాయ్ ఓకే బై బై చెప్పే రవి రుచి రేపు ఈవినింగ్ నిన్ను మీట్ అవుతానని చెప్పింది నువ్వు రెడీయా రెడీయా నేను ఎప్పుడో రెడీ దీనికోసమే కదా 3 నెలల నుంచి వెయిటింగ్ తానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే నాకు డబుల్ ఓకే రేపు సాయంత్రం ఫస్ట్ షోకి నువ్వు ఒక్కడవే దేవి థియేటర్ కు వెళ్ళు బాయ్రా ఓకే థ్యాంక్ యూ జరుగుతుంది రే ఈ అవతారంతో వెళ్తావా ఇది కూడా లేకపోతే చండాలంగా ఉంటుంది ఇది మాత్రం ఇంటి అందంగా ఉందనుకుంటున్నావా ఇలాగా వెళ్ళావంటే తను పారిపోతుంది ఏయ్ నేనే టెన్షన్ లో ఉన్నాను మళ్ళీ భయపడతావేంటే అది కాదురా ఈ డ్రెస్ నీకు బాగాలేదు అవునా ఇప్పుడు ఏం చేయనే ఇదిగో ఇది వేసుకుని వెళ్ళు అప్పు థ్యాంక్స్ అప్పు యు మై బెస్ట్ ఫ్రెండ్ Even wandering the wilds, what his right name is, I've never heard, but round here, he's known as Strider. Strider. హాయ్ హాయ్ హలో సౌరవ్
ఆ లెటర్లని రాసింది నేనే వాట్ వాట్ ఎ సర్ప్రైజ్ ఆ ఉత్తరాలని రాసింది నువ్వేనా ఏ నీకు ఇంకా అనుమానంగా ఉందా నేను అసలు నమ్మలేకపోతున్నాను నో నో ఈ అందమైన చేత్తోనే ఆ లెటర్స్ అన్ని రాశాను రుచి నీకో విషయం తెలుసా ఏంటి మా ఫ్రెండ్స్ అందరికీ నేనే లవ్ లెటర్స్ రాసి పెట్టేవాడిని అవునా అవును ఇప్పటికైనా తెలిసిందా నా సత్త ఏంటో మరైతే నీ ఫ్రెండ్స్ కు రాసినట్టే నాకు కూడా ఒక లవ్ లెటర్ రాసావు చిచి ఇది నా లవ్ ని ఫీల్ అవుతూ రాశాను ఆర్డర్ ప్లీజ్ సార్ ఏ ఐటమ్స్ ఉన్నాయి సార్ ఐటమ్స్ ఏం లేవు సార్ ఓన్లీ ఐస్ క్రీమ్స్ రెండు కసాట నో 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 స్ట్రాబెరీ టు స్ట్రాబెరీ స్లైస్ నో నో ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ ఎందుకు ఇంటికి పట్టుకెళ్తావా లేదు లేదు ఇక్కడ తినడానికి ఐ లవ్ ఐస్ క్రీమ్ యు నో అయితే రెండు ఫ్యామిలీ ప్యాక్ తీసుకురమ్మంటారా ఏ వదు 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 ఒక ఫ్యామిలీ ప్యాక్ అలాగే ఓ అదే చేతో ఒక గ్లాస్ వాటర్ ఏ ఒంట్లో బాగాలేదు ఒంట్లో బాగాలేదా లేక పర్సు బాగాలేదు బాడో లూజు ఓకే అప్పుడు నీకు క్లోజ్ ఫ్రెండా షీస్ మై బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కలిసి చదువుకున్నాం యూనో రవి ఒక అమ్మాయిని అట్రాక్ట్ చేయాలంటే మూడు ఐటమ్స్ ఉంటే చాలు చాక్లెట్ ఫ్లవర్ అండ్ ఐస్ క్రీమ్స్ అప్పు కూడా ఇదే చెప్పింది ఈ ఫ్లవర్స్ చాక్లెట్స్ అన్ని తనే కొనిమ్మంది ఇక్కడ వాటర్ ఫ్రీ సార్ సార్ ఇంకో స్ట్రా వేయమంటారా నువ్వు వెళ్ళవయ్యా నీళ్లు బాగా వస్తాయి రవి నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా ఓ చాలా మంది ఉన్నారే సో వెన్ వాస్ ద లాస్ట్ టైం వాట్ లాస్ట్ గా ఎప్పుడని అడిగాను ఏంటి ఎప్పుడు ఇది కూడా తెలీదా లాస్ట్ గా ఏ అమ్మాయిని కిస్ చేసావు హే ఎందుకు సిగ్గుపడుతున్నావు సరే నీ వయసు ఎంత 18 నిజం చెప్పు నువ్వు అర్జునా అవును రుచి నువ్వు వర్జినేనా ఏయ్ ఒక అమ్మాయి దగ్గర వర్జినిటీ గురించి వయసు గురించి అడగకూడదు నువ్వింకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఓకే షల్ వి గో బై సార్ సార్ వన్ సెకండ్ ఇందులో కొంచెం బ్యాలెన్స్ ఉండిపోయింది పార్సల్ చేసేమంటారా ఏయ్ బావయ్యా రవి నువ్వు ఇచ్చిన చాక్లెట్స్ ఫ్లవర్స్ అక్కడే మర్చిపోయాను పర్లేదు ఇట్స్ ఓకే ఇట్ ఓకే ఓకే సో ఏంటి మళ్ళీ నువ్వు ఎప్పుడు ఫ్రీ అవుతావు ఎందుకు ఐస్ క్రీమ్ కా లేదు మళ్ళీ మనం బయటికి వెళ్ళడానికి నీ ఇష్టం ఏంటి నిద్ర వస్తుందా ఏం చేస్తున్నావే రవి లేట్ నైట్ లో ఏంట్రా ఇన్నసా పడుకున్నానరా ముందు మేడ పైకి రావే నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి సారీ రా ఏ విషయం అయినా మాట్లాడుకుందాం గుడ్ నైట్ ఇప్పుడు నీకు విషయం చెప్పబోతే నాకు పిచ్చెక్కిపోద్ది రవి హాయ్ అప్స్ ఏమైందా ఎందుకు అంత అర్జెంట్ గా రమ్మన్నా అలా చెప్తే గాని నువ్వు రావని రవి ప్లీజ్
నీ పర్సనల్ మ్యాటర్స్ ఏమీ నా దగ్గర చెప్పొద్దు. ఏ లూజు, నా పర్సనల్ మ్యాటర్ నీతో కాక ఇంకెవరితో చెప్పుకుంటానే? నాతో వద్దు, చెప్పింది అర్థం చేసుకో. గుడ్ నైట్. ఏ అప్పు, అప్పుడే వెళ్ళిపోతున్నావు? గుడ్ నైట్ చెప్పింది నేను వెళ్ళటానికి కాదు, నిన్ను పొమ్మని. ఏ అప్పు, ఏమైంది నీకు? నన్ను ఒంటరిగా వదిలే, నువ్వు వెళ్ళిపో. అప్పు ప్లీజ్ రవి. ఓకే, గుడ్ నైట్. ఎక్కడ పెట్టేశాను? ఏమండి, నా పెళ్లి పట్టు చీర కనపట్లేదు, ఎక్కడ పెట్టానో తెలియట్లేదు. మీరేమైనా చూసారా? ఇల్లంతా బాగా వెతికావా? ఏంటండి మీరు, పట్టు చీర కనపట్టలేదంటే ఇల్లంతా వెతికావంటారేంటి? కిటికీలకి కట్టెలు వేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా. ఒకసారి అటు పక్కకి తిరిగి చూడు, ఇటు చూడు. నిత్యాదర్శం పాడుగాను, ఇంత నీచమైన పని ఎలా చేశారండి? 20 ఏళ్ల క్రితం మన పెళ్లి గుర్తుగా నా పుట్టినరోజు పెట్టించి ఎంత జాగ్రత్తగా దాచుకున్నాను. మీకంటే వయసు అయిపోయింది, మీ బుర్ర కూడా వయసు అయిపోయిందా? అయ్యో, ఇంత నీచమైన పని మీ చేతితో చేయడానికి ఎలా మనసు అయిపోయిందండి? అయినా నా చేతితో ఆ పని ఎందుకు చేస్తానే? ఆ మూల మీద ఒక టైలర్ ఉన్నాడు కదా, వాడికి ఇచ్చి చేయించాను. ఏంటి నాన్న, నీకు నువ్వుగా అమ్మకి ఏది కొనిపెట్టావు? వాళ్ళ పుట్టింట్లో ఇచ్చిన చీరలు ఎందుకు నాశనం చేశావు? బాగా అడగరా. ఇది మా ఇద్దరి మధ్య గొడవ, నువ్వు నోరు మూసుకు లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళిపోతే ఏం చేస్తారు? ఏం చేస్తానా, నీ ప్యాంట్ కట్ చేసి టేబుల్ దొడ్డాకు ఉపయోగిస్తాను. జాగ్రత్త, దూరంగా ఉండరా, ఈ మనిషి చెప్పినంత చేస్తాడు. మీరు ఇంత కఠినంగా ఎలా తయారయ్యారండి? కఠినంగా లేకపోతే కార్ ఎలా మెయింటైన్ చేస్తాం? అవును, ఈయన కారు పెద్ద ఫోర్డ్ ఐకాను, తాత ఇచ్చిన డబ్బా కారు పెట్టుకుని పెద్ద టాటా బిర్లలో ఫోర్డ్ కొడుతున్నాడు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ. గుడ్ మార్నింగ్. బాగున్నా బంగారం? ఫైన్ అంకుల్. హే, ఆల్రెడీ లేట్ అయింది, దా ఈ నీ జన్మలో మాడు గానీ నువ్వు క్లాస్ కెళ్ళరా. అమ్మా, ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదు, ఆయనకి డైవర్స్ ఇచ్చాయి, నేను కష్టపడి నేను పోషిస్తాను. నేను అదే అనుకుంటున్నానరా. ఏమండి, చీర ఎలాగో పనికి రాకుండా చేశారు, జాకెట్లు ఏం చేశారండి? జాకెట్లు ఏం చేశాను? టాటాడా. అయ్యో, అవును, తోడుకి కట్టెన వేయాలన్నావు కదా. అయ్యో రామా, నీకు అంకుల్కి ఎప్పుడు ఆర్గ్యుమెంటేనా? ఏహే, ఆయన అంతేలే, ఎప్పుడు చూసినా ఎవరో ఒకరితో గొడవ పెట్టుకుంటాడు. రవి, బైక్ కేసు మర్చిపోయి వచ్చేసాను, ఒక్క నిమిషం ఇప్పుడే వచ్చేస్తాను. నో ప్రాబ్లం, నువ్వు ఎప్పుడైనా రా, నేను బయలుదేరుతున్నా. ఎలా వెళ్తావు బే? రుచితో పాటు వాళ్ళ ఫ్రెండ్ కార్ లో వెళ్తున్నా. బాయ్ బాయ్. హాయ్ సంజయ్. ఓ హాయ్, హౌ ఆర్ యు? సంజయ్, దిస్ ఇస్ రవి. ఏ, హౌ ఆర్ యు మ్యాన్? ఐ యామ్ ఫైన్. రవి, దిస్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ సంజయ్. ఇట్స్ గెటింగ్ లేట్, లెట్స్ గో. సంజయ్, ఆన్ ది వే రవి ని కాలేజ్ దగ్గర డ్రాప్ చేద్దాం. ఓకే, డ్రాప్ చేయాలా? ప్లేస్ లేదు కదా, ఎక్కడ కూర్చుంటాడు? Hey, Mr. Ravi, free time line chestuntav? Nanaku help chestu untanu. Wow, that's great. Avunu ayane chestuntaru? Maaku Amir Pet lo pedda kirana kottu undi. Oh, Amir Pet lo meek kirana shop unda? That's great, that's great. Ravi, Sanjay vala amma nana America lo pedda doctors. Sanjay ee vadigina vallu kaadu. Yeah, yeah. By the way, I like your shirt, man. ఎక్కడికోనో తెలుసుకోవచ్చా? జగదాంబ టెక్స్టైల్. జగదాంబ టెక్స్టైల్స్? అది ఎక్కడ ఉంది? అమీర్ పేట్ లో. ఏంటి, అది కూడా అమీర్ పేట్ లోనా? ఏంటి మ్యాన్, మీ ఫ్యామిలీ అమీర్ పేట దాటి బయటికి వెళ్ళదా? రవి, సంజయ్ బైసెప్స్ చూసావా? కాలేజ్ లో ఇతని బైసెప్స్ ముట్టుకోవడానికి అమ్మాయిలు క్యూ కడతారు. ఏ సంజయ్, షో హిమ్ యార్. ఎలా ఉంది? బాగుంది. కమ్ ఆన్, టచ్ ఇట్ మ్యాన్. కమ్ ఆన్ రవి, కమ్ ఆన్. పట్టుకోగానే ఏమనిపించింది? బాగా పెద్దగా అనిపించింది. హే మిస్టర్ రవి, నువ్వు జిమ్కి వెళ్ళవా? హే, మీ అమీర్ పేట్లో జిమ్మే లేదా? ఐఎమ్ సారీ మిస్టర్ కళ్యాణి గారు, ఏమనుకోకండి. మీరు నన్ను కళ్యాణి అని పిలవచ్చు. ఓకే, ఆల్రైట్, అలాగే. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు చిన్న హెల్ప్ చేసి పెడతారా? డబ్బులు ఎంత తక్కువ అయితే నేను ఇస్తాను. కాదు, ఈ నూనె క్యాన్ కొంచెం మీ దగ్గర పెట్టుకుంటా. దీనికి ఇంత టెన్షన్? నూనె డబ్బా ఏంటి, మొత్తం బుట్టే పట్టుకుంటా. లేదు లేదు, ఈ నూనె క్యాన్ పెట్టుకుంటే చాలు. ఏంటండి మీరు మరీ మొహమాట పడతారు, పట్టుకోమంటే పట్టుకుంటారు కదా. బుట్ట బాగా పెట్టిందా? ఇట్స్ ఓకే. ఎంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, ఇది ఆవిడది కదా.
ఆ బ్రహ్మేణిని నా కోసం ఇంతసేపు ఆ షాపింగ్ చేసి రావడానికి సోప్ గురించి ఎంతసేపు వెయిట్ చేయాలి? అంటే నా సోప్ వాడలేదన్నమాట. నా సోప్ ఏది? ఓ ఇది నా కూతురికి. పిఎస్ ఇది నాకు. నాదేది? తెచ్చా. ఇది నీకు. ఇదా ఇదా బట్టలు ఉతికే సబ్బుతో ఒళ్ళు ఉతుకమంటానికి బుద్ధి లేదు మీకు? లేదమ్మా, ఇది సర్వరోగ నివారణి. ఒంటి పట్టిన గజ్జి తావరని మాయం చేసి నీ ఒంటిని కాంతివంతం చేసి మిలమిలా మెరిసేసు. మిమ్మల్ని మీ పని తర్వాత చెప్తా. 20 సంవత్సరాలు చెప్తూనే ఉన్నావా. ఎవరు వస్తున్నా? ఆయన ఇంట్లో లేరండి. సూపర్ మార్కెట్ లో నా కిచెన్ నుండి అబ్బా ఇచ్చేద్దామని వచ్చానండి. సారీ. అయితే మరైతేనే వస్తాను. ఐ మీన్ వెళ్ళేటప్పుడు చెప్పి వస్తానండి. అలాగే. ఇది వెళ్ళే వాళ్ళ కోసం చెప్పే. అలాగే. నైస్ నైస్ వెరీ నైస్. బాయ్. థాంక్యూ. ఓకే. బాయ్ బాయ్ బాయ్. అయ్యో హాయ్ రుచి. హాయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నా? నీకోసమే వెయిట్ చేస్తున్నా. నాకోసమా? ఎందుకు? రేపు జాలీకి ఎటైనా వెళ్దామా? రియల్లీ? ఎక్కడికి వెళ్దామా చెప్పు. సికింద్రాబాద్ లో జెమిని సర్కస్ పెట్టారు, అక్కడికి వెళ్దామా? జెమిని సర్కస్? ఏంటి మిడిల్ క్లాస్ వాళ్ళగా సర్కస్ ఎగ్జిబిషన్ అని ఆలోచిస్తావు? కొంచెం రొమాంటిక్ గా ఆలోచించు. ఏ రవి, పోరా. రుచి 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 రుచి. సరే, ఎక్కడికి వెళ్దాం నువ్వే చెప్పు. బైక్ కారు ఉంటే జాలీగా ఒక లాంగ్ డ్రైవ్ వెళ్దాం. బైక్ కారు ప్రాబ్లం కాదు, నేను మేనేజ్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళాలో నువ్వు చెప్పు. చాయిస్ నీది. నైస్ ప్లేసెస్ చాలా ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఓకే రుచి, కిస్ మీ. వెళ్ళి పడుకో, రేపు చూసుకుందాం. రవి రారా. ఏంటి, జెమిని సర్కస్ కు వెళ్తున్నారా? అలాగే దాని పక్కన కొత్త బస్ స్టాండ్ ఓపెన్ చేశారట, అక్కడికి వెళ్ళి ఏ బస్ ఎక్కడికి వెళ్తుందో కనుక్కొని వస్తావా? ఎక్కడో కలుతుంది, పంచేసుకో భయ్యా. ఎలాగో అక్కడ దాకా వెళ్తున్నావు కదా రవి. ఓకే, కమిటీ మీటింగ్ లో ఎవరెవరు ఏమేం పనులు చేయాలో చెప్తాను, వినండి. ఓకే, అజిత్, సుమిత్ అండ్ షిబు, మీరు ముగ్గురు పఫ్స్, చిప్స్, కూల్ డ్రింక్స్ అందరికి ఇవ్వాలి. మీరెవరు ఏవి నాకు చెప్పకుండా తినకూడదు. అక్క, కొంతమంది పెద్దోళ్ళకి పళ్ళుండవు కదా, పఫ్స్ ఎలా తింటారు చెప్పండి. పెద్దవాళ్ళ గురించి అలా తప్పుగా మాట్లాడకూడదు, మన జాబ్ మనం కరెక్ట్ గా చేయాలి. అర్థమైందా? ఏ అప్పు, నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకోసం ఎక్కడెక్కడ ఎత్తకాలి. సరేరా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇక్కడ కమిటీ మీటింగ్ జరుగుతుంది, డిస్టర్బ్ చేయకు. కమిటీ మీటింగ్ అంట వేరే అంత లేదు, వీడికి ఒక కమిటీ. నేను రేపు రుచిని బయటికి తీసుకెళ్తున్నా. తీసుకెళ్ళు. ఎక్కడికి తీసుకెళ్తున్నా అడగవా? సరే, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అది చెప్తావనే కదా నీ దగ్గరకు వచ్చింది. ఈ విషయం కూడా తెలీదా? నువ్వు లవ్ చేయడం వేస్ట్ రా. ప్లీజ్ చెప్పవే. ఓకే,
సూపర్ ప్లేస్ కానీ నాకు చాలా డబ్బులు కావాలరా నో ప్రాబ్లం నో ప్రాబ్లం ఎస్ 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 అక్క వీడేంటి లేగొడుతున్నాడు వీడికి అని మెంటల్ ఎక్కిందా ప్రియా ప్లీజ్ ఈ విషయం డాడీకి చెప్పకే మరి ఈ విషయం మమ్మీకి చెప్తే పర్వాలేదా వద్దు ఆల్రెడీ 50 రూపీస్ ఓల్డ్ బ్యాలెన్స్ ఉంది నా దగ్గర డబ్బులు లేవు అదేంటి నీ పర్స్ లో 1000 రూపీస్ చూసానే నా దగ్గర అబద్ధం చెప్పకు అమ్మా ఎన్ని రోజుల నుంచి నా పర్స్ లో డబ్బులు కొట్టేసి నువ్వా ఇప్పుడు ఆ టాపిక్ వద్దు లవ్ లెటర్ తాలూకు ఇంకా 50 రూపీస్ బ్యాలెన్స్ ఉంది తెలుసుగా అవన్నీ ఇప్పుడు ఇవ్వడం కుదరదు పిల్ల రాక్షసి లోపల పో రవి కార్ ఇక్కడ ఇదిగో ఇదే వాట్ ఇది కారా నో 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 చూడడానికి ఇలా ఉంటుంది ఇంజన్ టాప్ కండిషన్ లో ఉంది కూర్చునే ఉంటే చాలు మేఘాల్లో తేలిపోతున్నట్టు ఉంటుంది రా కూర్చో ఏం కలదు ఏం కలదు రవి ఇంజన్ టాప్ కండిషన్ లో ఉందన్నా అదేం లేదు స్టార్టింగ్ కొంచెం ప్రాబ్లం అంతే రవి మేఘాల్లో తేలిపోవడం అంటే ఇదేనా అదేం లేదు రుచి వెళ్ళే కొద్దీ పొగ ఆగిపోతుంది Park the car. No way, park Jessica. One Pepsi. What? Pepsi? What? Pepsi? Get me screwdriver. Screwdriver? They do adu thunar ka ichche okay. Indi. That's 500 rupees, sir. 500? Yes. What? Undi. Discount is
हेलो हेलो सो एक्सक्यूज मी रवि Hey, what is happening? You got me? Hi, hey. Sanjay. Hi, Sanjay. I am a head. Let's dance. Come on, man. Hey, everybody. Welcome one and all, man. I hope you're ready to shake, party, and grind tonight. Hey, Mandana, kas paate indra. Hit it. ఆడి పాడుకుని ఈడు మంది కదరా ఈ షల్ డై ఆడ తోడు ఉంటే డైలీ హాయి కదరా చెలరేగి తోదరా చెలసాలు చేయరా కులసా గా గడిపేయరా కలసే పైకి లేపేయరా హే ఆడి పాడుకుని ఈడు మంది కదరా కొట్టకున్నా నీకు కొట్టినంత చిక్కు ఎక్కిస్తాది మందు కొత్తగానే ఉన్న కోరుకున్న స్వర్గం చూపిస్తాది ముందు అరే చుక్క పక్కనుంటే చుక్క ఎక్కిన కమోదే మనో పచ్చ నోటు పారేయరా నిన్ను బాగా మెచ్చుకుంటాదిరా హే ఆడి పాడుకుని ఈడు మంది కదరా ఆడ తోడు ఉంటే డైలీ హాయి కదరా ఆడి పాడుకుని ఆడ తోడు ఉంటే ఆడి పాడుకుని ఆడ తోడు ఉంటే నిన్న మళ్ళీ రాదు రేపు నీది కాదు ఉన్న ఛాన్స్ వదులుకోకు పప్పులోకి వచ్చి పక్క వాణ్ణి చూసి పక్క దారి పట్ట మాకు తల దించుకొని ఉన్నావంటే ఎత్తకుండా చేస్తది గడిపేయరా గలసే పైకి ఎత్తేయరా ఆడి పాడుకుని తీసుకొచ్చినమ్మాయితో వాడాడుతున్నాడేంటి ఆడి పాడుకుని ఈడు మంది కదరా ఆడ తోడు ఉంటే డైలీ హాయి కదరా రవి నీకేనా పిచ్చి పట్టిందా ఆర్ యు గాన్ మ్యాడ్ నువ్వు ఎంత పని చేసావు తెలుసా ఇడియట్ రుచి చిచి నీతో ఇంకెప్పుడు బయటకు రాకూడదు దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ టైం స్టూపిడ్ గా బిహేవ్ చేసావు ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ఇక్కడికి రాను నేను డిస్టర్బ్ చేసుంటే ఐమ్ సారీ కానీ ఆ సంజయ్ నన్ను తిట్టినా ఎగతాలు చేసినా నేనేం ఫీల్ అవ్వలేదు కానీ వాడు నేను డిస్కోలో ముట్టుకొని డాన్స్ చేస్తుంటే నేను తట్టుకోలేకపోయాను యు ఫూల్ డిస్కో అంటే ఇలాగే ఉంటుందిరా ఇవన్నీ ఇక్కడ సహజం సహజమే కానీ నీతో ఎవరైనా క్లోజ్ గా ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను రవి డోంట్ బి స్టూపిడ్ యార్ ఐమ్ సారీ రవి ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే Oh, my God.
శాంతి ఏంటి ఇలాంటి లోన్లీ ప్లేస్ లో కారాపే నేను ఆపలేదు అదే ఆగిపోయింది ఓ షిట్ ఇప్పుడు మన ఇంటికి వెళ్ళంట నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం చిన్న ప్రాబ్లం అంతే చిన్న ప్రాబ్లమే రుచి ఇది ఈ కొంచెం ఈ వైర్ లాగి పట్టుకుంటావా నేను బండి స్టార్ట్ చేస్తాను వాట్ మీ ప్లీజ్ 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 రుచి ఏ రుచి రుచి ప్లీజ్ ప్లీజ్ రుచి ప్లీజ్ థ్యాంక్స్ రుచి ఏ వైరేనా అదే 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 ఓకే రెడీ 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 పుచ్చకాయలో పుష్టిగా ఉంది దొరికిందల్లా దుబ్బు తింటుంటే పుష్టిగా ఉండకుండా ఇంకెలా ఉంటాడు దొంగనాయాలు లింగం నీకేమైనా వినబడిందా వినిపించింది అది ఎక్కడి నుంచి అనేది మాత్రం తెలియట్లేదు మేడం కల్లా కప్పడం లేని మనసు మేడం నమ్మద్దు నమ్మద్దు వాడు చెప్పేవన్నీ అబద్దాలే ఏంటి ఎవరు నమ్మద్దంటారు ఎవరు అది సరే నేను ఎప్పుడు చూసినా మీరు ఒక్కరే కనబడుతున్నారు మీ వైఫ్ ఎక్కడ కనబడిదేంటి ఈ మనసుని దోచుకుని ఆడది ఇంకా దొరకలేదు మేడం ఐ ఆమ్ స్టిల్ బ్యాచిలర్ ఓకే అవును మేడం మీరింకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు నా డ్రీమ్ బాయ్ ఇంకా నా కంటపడలా ఏంటి మీ డ్రీమ్ బాయ్ ఇంకా మీ కంటపడలేదా కరెక్ట్ గా చూడండి బాగా చూడండి డైరెక్ట్ గా చూడండి మిస్టర్ లింగం నన్ను చేసుకోబోయేవాడు న్యూస్ పేపర్ని డబ్బులు ఇచ్చి కొని చదవాలి తన కింద పనిచేసేవాళ్ళని గౌరవించాలి మంచి మనసుండాలి మొత్తానికి మంచి మనిషే ఉండాలి తన
చందాలే అరే అలరించే కాన కవే తనే తరణానే తానానే తనే తరణానే తానానే తనే తరణానే తానానే తనే తరణానే తానానే కిల్లటి మన్మధుడ ఏయ్ ఓ మీరా ఐ యామ్ సారీ మన ఇద్దరం అనుకోకుండా ఈ డిపార్ట్మెంట్ స్టోర్ లోనే కలుసుకుంటున్నాం కదా అవునండి కళ్యాణి థ్యాంక్ యూ యూ ఆర్ వెల్కమ్ ఏమైంది కళ్యాణి మా హస్బెండ్ కి స్వీట్స్ అంటే చాలా ఇష్టం కానీ ఆయనకి షుగర్ తినడం మానేశారు అందుకే నేను స్వీట్స్ తినడం మానేశాను నేను కూడా అలాంటోనే మావాడికి నచ్చింది ఏది చేయను ఊరికే అప్పుడప్పుడు ఏడిపిస్తుంటాను అంతే చూసారండి వాళ్ళిద్దరిని మనం ఎంతగా ప్రేమిస్తున్నామో అవునవును నమ్మరని చెప్పట్లేదు గాని మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ అది మా ఇద్దరిది కూడా లవ్ మ్యారేజ్ మరి అలాంటప్పుడు ఏంటండి ఇది చిన్నపిల్లల్లాగా అవును పెద్దలు తినేది వాళ్ళు కదా సరిపెట్టేస్తాను హలో హలో సారీ ఐ డిడ్ంట్ మీన్ ఇట్ ఇవన్నీ ఏం బాలేదు మిగతా ఫ్యామిలీస్ తో కొంచెం ఫ్రీగా మూవ్ అయితే వీటన్నిటికి ఛాన్స్ ఉండదు ఎక్కడికైనా బయటికి వెళ్దామా ఫ్యామిలీస్ తో కలిసి నేనే అదే చెప్తున్నా ఫ్యామిలీతోనే కలిసి వెళ్దాం డిఫరెంట్ గా ఇంతకే ఇప్పుడు నెక్స్ట్ వీక్ మా అబ్బాయి రవి బర్త్డే వస్తుంది అప్పుడు అందరం కలిసి బయటికి వెళ్దాం ఇప్పుడు కౌంటర్ దగ్గరికి వెళ్దాం మీరు ఇంటికే వెళ్తున్నారు కదా లేదు ఇటుపక్క మా ఆయనకి ఇష్టమైన సాంబార్ పౌడర్ ఉంది అది తీసుకుని ఇంటికి వెళ్తాను ఇటుపక్క మా ఆవిడకి నచ్చినవి చాలా ఉన్నాయి మల్లెపూలు కొని తీసుకెళ్తా మల్లెపూలు ఇక్కడ దొరకవు అవును ఇక్కడ దొరకవు కదా థ్యాంక్ యూ వస్తాను వస్తాను గుడ్ మార్నింగ్ మేడం బయటిపో ఏంటి నేను బయట పోవాలా అవును రా బయటిపో రానా నిన్నే రా ఒకసారి చెప్తే అర్థం కదా అయ్యో మేడం 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 జీసస్ లాంగ్ కపులింగ్ లా ఉందే మైక్ టెస్టింగ్ జరగబోయే అసోసియేషన్ ఫంక్షన్ లో ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళంతా వచ్చి పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అది చూడండి మంచి మనసు అని నా హృదయం చెబుతుంది చెంగు చెంగుమని చెందులేయమని తెగ సంబరపడుతుంది నువ్వింత నేనంత అను మాటలు పక్కన పెట్టేద్దాం చిన్న పెద్ద అందరొకటై ఈ రోజంతా హాయ్
వస్తే వద్దని అనుకోవద్దు మంది వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోవద్దు మంచిని పంచే మనసుంటేనే మనిషికి ఎంతో ముద్దు చీకటి నుంచి వెలుగును తెచ్చి పంచేది తెలుపొద్దు జగమెంత గొప్పదని మనమెంత దాని ముందు అని ఇది నీకు నాకు తెలిసిన సరదాలే వదరముగా ఉల్లాసం ఊరికొస్తున్నా సంతోష సందడిలోన వేదాంతం వల్లిస్తుంటే ఏమెక్కుద్దమ్మా మాకు వదిలేసుకురమ్మన్నాను వద్దని నేనంటున్నానా ఓకే అట్టాగి కానీ చేసే నీ అందరిది మంచి మనసు అని నా హృదయం చెబుతుంది చెంగు చెంగుమని చెంగులేయమని తెగ సంబరపడుతుంది ఒకరికి ఇద్దరు తోడై ఉంటే మనలో భేదం మాయం మరిలో మాటలు చెప్పాలంటే ఉండాలంట ధైర్యం ధైర్యంతోనే ముందరి చేస్తే అనుకున్నది సాధిస్తాం మగవాడి పౌరుషమేంటో ఒకసారి చూపించేస్తాం బాధ్యతగా సంపాదించి బంబాటం ఆడించేస్తాం నీ అందరి మనసుల్లోన ఆ మాత్రం ధైర్యం ఉంటే సూర్యుండి చుట్టూ తీరవచ్చు మన అందరిది మంచి మనసు అని ప్రతి హృదయం చెబుతుంది చెంగు చెంగుమని చెందులీయమని తెగ సంబరపడుతుంది మన అందరిది మంచి మనసు అని ప్రతి హృదయం చెబుతుంది చెంగు చెంగుమని చెందులీయమని తెగ సంబరపడుతుంది రోజు మీ ఎమ్మ పెట్టి పోరబడలేక అప్పు చేసి మరీగా ఉన్నా నీ బండి రే బండి ఉందా నూరంతా బలాదురు తిరిగా ఉంటే కాళ్ళు ఇరిచేస్తాను ఇల్లు వదిలితే క్లాసుకి క్లాస్ వదిలితే ఇంటికి అంతేకాదు పెట్రోల్ వారానికి ఒక్క లీటరే రోజుకు 10 కిలోమీటర్లు అర్థమైందా ఆ సంగతి తెలుసుగా సాయంకాలం వేసరికి కీనా దగ్గరకు వచ్చేయాలి ఇందులో ఏమన్నా తేడా వచ్చిందో బండి అమ్మేస్తాను రే ఎంత తిడతానో ఒలకడు పలకడు చూడు ఈ నాకు ఎలా పుట్టాడు అమ్మా ఊరుకోమని చెప్పమ్మా ఏంటండి మీరు పుట్టినరోజులు కూడా వాడిని ఏదైనా అంటేనే గానీ మీకు తోచుతా నిన్ను చూడండి మహేష్ బాబు లాగా ఎంత అందంగా ఉన్నాడు చాలా అబ్బే ఈ ఫ్లాట్స్ లో మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు విన్నారంటే మీరు కాస్త పక్కకు పోతారా నానా రవి జాగ్రత్త ప్రియా పిజ్జా ఆల్ ది బెస్ట్ బై తొందరగా వచ్చే పర్వాలేదే మొండి కేసు మరీ బైక్ సాధించావు ఇక నుంచి నేను క్లాస్ కి నీతోనే వస్తాను అప్పు నా బండి మీద కూర్చున్న ఫస్ట్ లక్కీ గర్ల్ నువ్వేనే రా అలా పెద్ద రౌండ్ వేసేద్దాం పద కమ్ ఆన్ యే హై రవి హై హ్యాపీ బర్త్డే థాంక్స్ అ లాట్ హై రుచి హై అప్పు కొత్త బైక్ ఆ రుచి మన ఇద్దరం అలా జాలీగా రౌండ్ వేసేద్దామా షూర్ నో ప్రాబ్లం Hey.
ఏ దొరికిందా అనుకున్నానరా నా కొడక నా కాలిక్యులేషన్ ఎక్కడ మిస్ అయిపోతానండి అగక్కడ ఏంట్రా అలాగున్నా కరెంట్ తీగ మీద కాలిపోయిన కాకిలాగ అయ్యో రవి ఏమండి బాబు ఈ దెబ్బలని ఏమిట్రా ఏమండి ఏమండి అడగండి ఏంటి ఆడిని అడిగేది ఎరా గుద్దేసి ఊరుకున్నావా ఏమన్నా పైలోకం పంపించావా ఏంటండి మీరు పుట్టినరోజున ఆడు కూడా అపచకనంగా మాట్లాడుతున్నారు పిల్లలు ఏమైనా అడిగితే ఆనందంగా కొనివ్వాలి తిట్టుకుంటూ కసురుకుంటూ కొనిస్తే ఇలాగే ఉంటుంది ఆ దేవుడి దేవల నా బిడ్డకి ఏం కాలేదు నువ్వు లోపలికి నడువు నాన్న ఈ జన్మలో ఆయన మారడు ఏమే బైక్ రిపేర్ ఖర్చులు ఇప్పుడు ఎవడు భరిస్తాడే మీ బాబొచ్చి భరిస్తాడా మీరే భరించాలి ముందు రిపేర్ చేయించండి చేయిస్తాను చేయిస్తాను బైక్ తో పాటు మీ ఇద్దరిని కూడా రిపేర్ చేయిస్తాను హలో హాయ్ రవి రుచి ఇప్పుడు ఎలా ఉంది ఫైన్ రవి ఇవాళ మమ్మీ డాడీ బయటికి వెళ్తున్నారు ఈవినింగ్ వరకు రారు నేను ఇంట్లో ఒక్కదాని ఉంటాను బర్త్డే గిఫ్ట్ ఇస్తాను రా బర్త్డే గిఫ్ట్ అప్పు అయ్యో అప్పు 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 నేను నీతో అర్జెంట్ 6543 అప్పు నేను నీతో మాట్లాడాలి వన్ సెకండ్ సార్ రవి ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయదు చెప్పండి సార్ ఓకే సార్ ఈ రోజు మెయిల్ చేసేస్తాను ఓకే రవి ఇట్స్ ఎన్ ఎస్టీడీ కాల్ చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ నాది అంతకన్నా ఇంపార్టెంట్ లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ ఏంటి చెప్పు బైక్ మ్యాటర్ ఫ్లాప్ ఏ యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిందా అయ్యో నాకేం కాలేదు చెప్పు రుచి ఫోన్ చేసింది ఈవినింగ్ వరకు వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరంట నువ్వు వస్తే బర్త్డే గిఫ్ట్ ఇస్తాను అని చెప్పింది నాకేం అర్థం కావట్లేదు ఒకటే టెన్షన్ గా ఉంది రవి ప్లీజ్ ఇకపై నీ పర్సనల్ మ్యాటర్స్ ఏవి నాతో డిస్కస్ చేయొద్దు దట్స్ ఇట్ ఏ అప్పు అసలు ఏమైంది నీకు ఎప్పుడు చూసినా బ్యాడ్ మూడ్ బ్యాడ్ మూడ్ నేను బైక్ మీద ఎక్కించుకోలేను కోపమా రవి అవుట్ అప్పు గెట్ అప్పు నేను చెప్పేది వినప్పు అవుట్ రవి అప్పు అప్పు నా మాట వినప్పు ప్లీజ్ అప్పు నేను ఆల్రెడీ టెన్షన్ లో ఉన్నాను రుచి ఇంటికి వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోలేకపోతున్నాను ప్లీజ్ ఏదైనా ఐడియా చెప్పవే నీకేం కావాలి ఓ గోడ్ ఐడియా బట్ డోంట్ ఫర్గెట్ టు టేక్ యు కండమ్ కండమా అపర్ణా అప్పు తల్లి అయ్యో ఎందుకు అడుగుతున్నావు నానా ఏదైనా చెప్తేనే కదా తెలిసేది మెడికల్ సీట్ దొరకలేదని ఏడుస్తున్నావా ధైర్యంగా ఉండరా అడ్మిషన్ కార్డ్ వచ్చి వారం రోజులు పైన అయింది నీ అడ్మిషన్ కార్డ్ వచ్చి వారం రోజులు పైన అయిందా ఎందుకమ్మా నాకు ఈ విషయం చెప్పలేదు సరే ఎప్పుడెలా జాయిన్ అవ్వాలి రెండు రోజుల్లోనా అయితే ఈ రోజు నువ్వు బయలుదేరాలి సరే నువ్వు వెళ్ళి నీ డ్రెస్ అన్ని ప్యాక్ చేసుకో లేదమ్మా ఏడాకమ్మా వెళ్ళు వెళ్ళు నీ డ్రెస్ అన్ని ప్యాక్ చేసుకో ఎప్పుడైనా మనం ఇలా బయటకు వెళ్తున్నప్పుడు స్ప్రే కొట్టి ఏసీ వేసారా నీ పర్సనాలిటీకి ఏసీ ఎక్కడ సరిపోద్ది సెంట్రల్ ఏసీ పెట్టించాలి గెస్ట్ వస్తున్నారు కదా మరి ఇదంతా చేయిద్దా హలో సార్ రండి రండి లెట్స్ గో లెట్స్ గో నువ్వు కూడా ఎక్కుచ్చో మేడం ఎక్స్క్యూజ్ మీ ఈ డోర్ కొంచెం ప్రాబ్లం సార్ మీకే ప్రాబ్లం లేదు ఆ డోర్ ఓకే కూర్చోండి
నువ్వేది వెయిట్ చేస్తున్నావు నీ బుడ్బ చెప్పాలా వెళ్ళి కూర్చో లెట్స్ గో ఓ మై గాడ్ ఏమండి నీళ్ళు తేవడం మర్చిపోయాను వెళ్ళే దారిలో కొందాంలే ఆర్డినరీ యా స్పోర్ట్స్ 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 ఆర్డర్ తీసుకొస్తాను సార్ మీరు కూర్చోండి నేను తెస్తా ఇంకేమైనా కావాలా నో థాంక్స్ రెండు బిస్లరీ మూడు లేస్ హాయ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇవాళ నీ బర్త్డే కదా అవును బర్త్డే రోజు ఇక్కడ ఏం చేస్తున్నావు అది 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 ఇదిగోండి మీరు అడిగిన స్పోర్ట్స్ ఇటువంటి స్పోర్ట్స్ కూడా నీకు తెలుసా ఎస్ అంకుల్ థ్యాంక్ యూ అంకుల్ 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 ఏంటి భయపడ్డావా ఈ వయసులో ఇలాంటివి సహజం నీ వయసులో నేను ఎరగదీసావని తెలుసా అంకుల్ ఏంటి మా నాన్న ఉన్నారే ప్లే సేఫ్ మై డియర్ బాయ్ సార్ ఇది మనకి ఇది మీకు 20% ఎక్స్ట్రా తీసుకోండి థ్యాంక్ యూ ఊరుకోండి నీళ్ళ కూడా థ్యాంక్స్ లెట్స్ కంటిన్యూ వాటర్ కావాలా మీకు కావాలా ఇవ్వండి ఏమే నువ్వు ఎన్ని చేస్తే నేను మాయకిస్తావా నిన్ను నేనేం చేస్తాను చూడు రవి బైక్ యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఒళ్ళంతా ఒకటే నొప్పి సారీ నా వల్లే కదా ఇట్స్ ఓకే కొంచెం పడతావా ఎందుకో నాకు ఇది నచ్చలేదు వాట్ నీకు నచ్చలేదా నువ్వు నచ్చావు కానీ నాకు ఇది తప్పు అనిపిస్తుంది రవి నువ్వు నన్ను లవ్ చేయట్లేదా చేస్తున్నాను మరి ఎందుకు ఆలోచిస్తున్నావు నాకు ఇది లవ్ లా అనిపించట్లా లవ్ గురించి నీకేం తెలుసు లవర్స్ మధ్య ఇలాంటి ఉండడం తప్పులేదు రవి ఈ రోజుల్లో అమ్మాయిలు మనసుకు నచ్చిన వాడికి ఇచ్చే గిఫ్ట్ రా ఇది లెట్స్ ఎంజాయ్ యువర్ బర్త్డే ఐమ్ సారీ రవి రవి సారీ రవి చెప్పేది విను సారీ రుచి రవి ఓ మై గాడ్ రుచి వాట్స్ హ్యాపెనింగ్ రేయ్ నువ్వు స్పోర్ట్స్ మ్యాన్ ఎవరైనా ఎంకరేజ్ చేసిన పాపానికి నా ఇంటి ఆటలు మొదలుపెట్టావా నిన్ను
వెళ్ళేటప్పుడు కళ్యాణ్ ఇంటి వాళ్ళ ఇంట్లో చెప్పేద్దాం, తొందర టైం అవుతోంది. Yeah.
इंटर लेन नर्वा चुप्ता बैलदेरम्मा अटेम चूस्तरा बैलदेर वस्तना अंदर तो नव्तूड़ स्मैल ना थैंक यू आनंदरा बाय बाय रैलवे स्टेशन रैलवे स्टेशन का वैजाग् मेडिकल सीट वे जॉन अव्वाल इंटो वील ताड़ वे रवि वीडी संजय सॉरी सॉरी अर्जेंट रेलवे स्टेशन की ड्रॉप प्लीज मुक् पगल बैठक रायलवे स्टेशन ड्रॉप सारी अवी मन अर्जेंट प्लीज अर्जेंट पंप संजय सॉरी रे सॉरी रे संजय संजय त्वर बता आगया डबल चलो दयचे विनि
मेडिकल सीट संगति दाचिपेटा ना मनस रुचि की रात मार्चि मुख चपच्छे कदे फ्रेंडे ना सीक्रेट नीतो चपा कदा इंत विषयानी ना दर दाचिपे रुचि फैमिल की मा फैमिल की पेद गोड़ी हे अबू रुचि की ना एमी जरगले प्रयाणीक विज्ञप्ति हैदराबाद నుండి విశాఖపట్నం వెళ్ళే గోదావరి ఎక్స్‌ప్రెస్ అప్పు ఐదు ప్లాట్‌ఫామ్ మీదకి వస్తుంది కృపయా ధ్యానించండి ఆగవే నేను మాట్లాడుతున్నా కదా నువ్వు వెళ్ళిపోతావు ఏంటి గోదావరి ఎక్స్‌ప్రెస్ జోక్ చేయకి నేను చాలా సీరియస్ గా మాట్లాడుతున్నాను ఖడి హై నువ్వు వేస్ట్ రా ఏ అప్పు నా మాట వినవే అప్పు 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 ప్లీజ్ అప్పు 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 వచ్చే అప్పు అవునే నువ్వు చెప్పినప్పుడు నేను వినలేదు ఆ రుచి నాకు కరెక్ట్ కాదు ఏ విధంగానూ కరెక్ట్ కాదు అప్పు నువ్వు ఆ లెటర్లని ఎందుకు మార్చావో నాకు ఇప్పుడు అర్థమైంది అప్పు ప్లీజ్ అప్పు వచ్చే అప్పు 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 ట్రైన్ ట్రైన్ కదులుతోంది అప్పు అప్పు దిగొచ్చే అప్పు అప్పు ప్లీజ్ అప్పు నన్ను వదిలి వెళ్ళిపోకే ప్లీజ్ నువ్వు వెళ్ళిపోతే నాకు లిఫ్ట్ ఎవరిస్తారే ట్రైన్ కదిలిపోతుంది అప్పు ప్లీజ్ అప్పు అప్పు నువ్వేం చెప్తావు వింటాను అప్పు ప్లీజ్ వెళ్ళొద్దప్పు ముక్కు నోరు మూసుకొని బాగా గాలదులు రావట్లేదన్నా రే రైచరా వస్తది రే తిరగరా తిరగరా గొంగరా గట్టిగా గాల్పిల్ చూదులు తిరగరా మీరు ఆస్మా ఉన్నట్టుంది నేను చూసి చెప్తాగా బ్రదర్ కి షుగర్ తక్కువ బీపీ బాగా ఎక్కువ కిడ్నీ ఫెయిల్యూర్ లివర్ డామేజ్ అలా అయితే ఇప్పుడు ఏం చేద్దాం షుగర్ తక్కువ ఉంది కదా వీరికి గంటకు ఒకసారి ఇన్మే చేయాలి రే గంటకోసారి టాబ్లెట్ అదే తగ్గిపోద్ది డబ్బులేవా మీకెలా తెలుసు సార్ మోహన్ చూస్తే అర్థం కావట్లే అరే వీడికి ఇంజక్షన్ వేయండి
దీనికి ఒకే ఒక మార్గం ఉంది. ఏంటది?